మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే రామలక్ష్మణుల్లో ఉండాలని ప్రతి తల్లి ఆశపడుతుంది. ఈ తల్లి ఆశ కూడా అదే. వీళ్ళ పేర్లు కూడా అయ్యే. వీడు రామ్, గుడ్ బాయ్కి గ్యారంటీ కార్డులు అంటాడు. స్కూల్లో అందరూ ఇన్నే ఫాలో అవుతుంటారు. వీడే లక్ష్మణ్, కానీ పేరు ట్రెండ్ అయ్యలేదని లక్కీ అని పెట్టుకున్నాడు. వీడు బద్మాస్కి బ్రాండ్ అంబాసిడర్లు అంటాడు. వాడితో మాట్లాడతాను, టీచర్ పనిష్మెంట్ ఇస్తాను, ఎందుకు మాట్లాడుతున్నావు? వీడు నా ఫ్రెండ్, నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాడితో మాట్లాడద్దు. నువ్వు చెప్తాను అస్సలు విన్ను. అన్నయ్య మాటకి ఎదురు చెప్తావరా? వాడిని చూసి నేర్చుకోరా. పైగా చెత్త ఏదో ఫ్రెండ్షిప్. వాడు నా ఫ్రెండ్, వాడితో మాట్లాడితే తప్పేంటి? నాకు కూడా ఎదురు సమాధానం చెప్తున్నావు అనమాట. నిన్ను ఇంకా కొట్టలేదు కదా, నీ అమ్మకర్ మాట. రామ్ హ్యాపీ, వాడి ఈగో సాటిస్ఫై అయింది. లక్కీ అన్హ్యాపీ, వీడి ఈగో రేజ్ అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు తెలుసు. రామ్ చదువులో ఫస్ట్, లక్కీ అన్నిటిలోని ఫస్ట్ అని అనుకుంటాడు. అందరూ 5 పేజీలు రాస్తే లక్కీ 50 పేజీలు రాహాడు. అయినా ఆడితే తప్పన్నారు. నిన్ను ఎందుకు కొట్టుకుంటున్నావో చెప్పి కొట్టుకున్నా. నీలాంటి యదవని కానందుకు. స్కూల్లో వాళ్ళు ఏం రాయమన్నారు? నువ్వు ఏం రాసి చచ్చావు? ఠాగూర్ గురించి రాయమంటే రాశాను. వాళ్ళు రాయమన్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, అంతేగాని చిరంజీవి ఠాగూర్ గురించి కాదు. నాకు తెలిసిన ఠాగూర్ మెగాస్టారే. వీణికి అదే నిన్న అనాలి. దేవుడా, నేనేం చేసినా రాంగ్ అంటారు, వాడు ఏం చేసినా రైట్ అంటారు. అని లక్కీ గడి ఫీలింగ్. వీడికి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. రామ్ రింగ్ లో ఫైట్ చేస్తే లక్కీ రింగ్ రోడ్డు మీద ఫైట్ చేశాడు. రామ్ కప్పుతో ఇంటికి వస్తే లక్కీ దెబ్బలతో వచ్చాడు. అవతారం ఏంట్రా, ఎక్కడ ఎగిరి వస్తున్నావు? మొన్నే కదా నాన్న గొడ్డును బందుడు బాధ, మళ్ళీ చేయినా? సండే రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎందుకురా, రోజు నాన్న చేత తన్నులు తింటావు. నువ్వు కూడా అన్నలాగా ఉండొచ్చుగా, అన్నలాగా చదవచ్చుగా. నీ పిచ్చి గాని ఒకేలా ఉంటే ఇక ఇద్దరు ఉండడం ఎందుకు? నాకు తెలుసులే, వాడికి 90 మార్కులు వచ్చి 89 వచ్చినా వాడికే ఎక్కువ వచ్చాయని నన్ను తిడతారు. అలా తప్పుగా ఆలోచించుతున్నానా? ఏదైనా సరే మీరిద్దరూ రామలక్ష్మణుల్లా ఉండాలి. పోమా, ఈ లక్కీ గారు కరెక్ట్ గానే ఉన్నాడు, ఆ రామే కరెక్ట్ గా లేడు. వెళ్ళి చెప్పు, వీలైతే దసరా దగ్గర చెప్పు, రోజు నన్ను కొట్టద్దని. ఏం జరిగినా వీళ్ళిద్దరూ రామలక్ష్మణుల్లో కలిసి ఉండాలనేది వాళ్ళమ్మ ఫీలింగ్. రామ్ సిన్సియర్, బుక్స్ లో ఏదుంటే అదే ఫాలో అవుతాడు. లక్కీ ఇంకా సిన్సియర్రో, అతనికి ఏమనిపిస్తే అదే చేస్తాడు. ఇంక వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుద్ది? అందుకే వీళ్ళిద్దరికి ఎప్పుడూ పడదు. వీళ్ళతో పాటే వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. బుక్సే ప్రపంచం అనుకునే రామ్, తన ఏమనుకుంటే అదే ప్రపంచం అనుకునే లక్కీ, ఏమైనా చూద్దాం. ఐ ప్రౌడ్లీ అనౌన్స్ మిస్టర్ రామ్ ఏసీపీ. మిస్టర్ సమీర్ ఏసీపీ. ఆర్ యు హ్యాపీ రామ్? లేదురా, ఇంత ప్రెషర్లో కూడా నువ్వు శివారెడ్డి మీద ఫైట్ ఆపలేదు. వాడిని ఎప్పుడు లోపలేస్తావు అప్పుడే నేను హ్యాపీ.
ఎస్ రామ్, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మళ్ళాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు. శివారెడ్డి లాంటి వాడు రాజకీయాల్లోకి రాకూడదు. సరైన టైం కోసం చూస్తుంది, మొత్తం బయట పెడతాం. గుడ్ లక్. ఏం గొడవ? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడు రా. దేవుడా, ఈడు వద్దంటే మనం వదిలేస్తావా? ఎలా పట్టి అలా ఇస్తుంటే ఆడలేదండి, బస్సే తీసుకెళ్తుంది. ఏంట్రా అలా ఇసిరేసావు? లేకపోతే నా తమ్ముడు చెడిపోతుంటే చూసి ఊరుకోలా. లక్కీ గారు తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నాలా ఉండాలి. అప్పుడు గారు పనికి రాకుండా పోడు. అనవసరం ఎమోషనల్ అప్సెట్ అయిపోయాడు. కాతాలో రాసుకో, అమెరికాకి వెళ్ళి చేస్తాగా. మీ పెద్ద అబ్బాయి అండి, చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. నీకు అలా అనిపించిందా? నా కర్మ. అదేంటండి? వాడు ఒక్కసారి మా హోటల్కి వచ్చాడు. సరే, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు. ఇక్కడ అమృతం రా. ముందు రోజు వచ్చిన కస్టమరే కదా అని మాట కలిపాను. అంతే, వాడు మాట కలిసిపోయాడు. అంత పవర్ఫుల్ మాట ఏంటండి? వాడు చూడు, బాగున్నావా బాబు? ఏమన్నారు? బాగున్నావా బాబు అన్నాను. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. అన్నది మీ నా బాగోతుల గురించి అడిగారంటే మీరు నాకు బాబాయ్, దేవుడిచ్చిన బాబాయ్, బాబాయ్ గాడ్స్ బస్ విచ్చి అయ్యో నాకు దేవుడిచ్చిన, మీరు నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం, మీరందరూ నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. మీరే నా కొత్త బంగారు లోకం. అది చూసి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు, సెంటిమెంటల్ ఫిలో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నన్ను నా ఫ్యామిలీని ఓన్ చేసుకుని నాకే ఇస్తున్నాడు అని. వాడికి ఆకలేస్తే అదిగో వాడు చూడు, నా కాకా హోటల్ భోజన హోటల్ అయిపోద్ది. వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టాలంటే బారుగా మారిపోద్ది. వాడికి డబ్బు అవసరం వస్తే బ్యాంకుగా మారిపోద్ది. తెలియకుండానే ముగ్గురున్న మా కుటుంబం నలుగురైపోయాం. అప్పటి నుంచి ప్రేమతో నన్ను చంపేస్తున్నాడు. వాడికి ఎవరు కనెక్ట్ అయినా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడి గురించి క్లారిటీగా చెప్పాలంటే వాడిని క్రియేట్ చేసిన వాడే చెప్పాలి. కనెక్ట్ కానీ అయిపోతే
నమస్తే సార్, పడిపోతుంటే పట్టుకుంటున్నా సార్. మీ తమ్ముడు ఫ్రెండ్ సార్. అమ్మోయ్, కాఫీ కాఫీ పెట్టవే. అమ్మా, టీ తెస్తున్నారా? ఎద్దవా, కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న శివారెడ్డి. ఇది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి, పోలీసులు వేసేస్తున్నారు. అమ్మని 500 లంచం తీసుకుంటూ దొరికేసిన కానిస్టేబుల్ చీప్, వెరీ చీప్ టీ. దొంగతో ఇక్కడ పేపర్ తీసే, మనకు అసలు కరగట్లేదు. పొద్దున్న లేసి పేపర్ చూసే దొంగలు పోలీసులు మన గురించి రాయరా? దేవుడా, ఇంట్లో ఖాళీగా కూర్చుని రిమోట్ కంట్రోల్ బటన్ అని నొక్కోవచ్చు, కానీ ఈ పోలీసు ఉద్యోగం అని చేయకూడదు బాబాయ్. అందరూ కొడితే మనం చేయగలం. గుర్లేనోడు గన్ ఎందుకో? ఏంటిది ఇచ్చానా? వచ్చింది మతి మరుపు. నాన్నకి జీడిపప్పు ఉప్మా ఇచ్చే. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. అమ్మ చెప్పినట్టు జీడిపప్పు ఉప్మా. నాన్నగారు ఎంత మోసగాడి. జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు కొలెస్ట్రాల్, ఇవి ఎగస్ట్రాల్ ఎక్కడ పెట్టు నాన్నగారు? ఏంట్రా నస? నస కాదు, వీసా. ఎందుకు? అమెరికాకి వెళ్ళాలన్న ఆశ. అన్ని ప్రాసలు అవసరమా? పైసలు అయితే అవసరం కదన్న. వీసా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలంట. 2 సార్లు తన్ని తగలేసారుగా. డబ్బులు కావాలంటే మీ అన్నయ్య అడుగు. అన్నయ్య అడుగులో అడుక్కుదనొచ్చు. ఏంట్రా బూతులా? అయ్యో నాన్నగారు, నేను బూతులు మాట్లాడుతాను. అంత సిగరెట్ ఎంత అయిపోయింది ఇంతలోనే? నాన్నగారు, చిన్నవాడిగా నాతో సలహా ఏమనుకోరుగా? తగలడు. మీరు సిగరెట్లు తక్కువ తగండి అన్న, మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు టోటల్ గా నా సిగరెట్ కాల్చడం నీ ఆరోగ్యం బాగుపడుతుంది. పెట్టాడు పోలీసోడి ఇంట్లో ఉంటున్నాం, జాగ్రత్త. అబ్బో, సిటీలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, వెళ్ళాలి బట్టుకో. తాగున్నారు కదా అని మా ఫ్రెండ్స్ కొట్టడం కాదు. పని పట్ట లేకుండా బేవర్స్గా తిని తిరగడం, ఇంట్లో సేవలు చేయించుకోవడం కాదు. రే, దానికి పెట్టి పుట్టాలి రా. సిగ్గు లేదారా? అందుకే నీతో మాట్లాడుతున్నా. మళ్ళీ మొదలెట్టారా? ఇక నా టామ్ అండ్ జెర్రీ బెటర్, కాసేపు నా కలిసి ఉంటాయి. నువ్వు వెళ్ళు.
ఏంటే మళ్ళీ మొదలైందా గొడవ? వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుంటారు? చిన్నప్పుడు ఎప్పుడో మొదలైన వీళ్ళ గొడవలు ఇప్పటికీ ఆగలేదు. ఏదో సరదాగా అల్లరి చేస్తున్నా లేవే. అల్లరి అల్లరిగా ఉంటే పర్వాలేదండి, అది ఎక్కడ పెరిగి పెద్దదవుతుందోనని నా భయం. శివారెడ్డి 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 భూకబ్జాల్లో 76 మటలు చేశారు. ఎక్స్టోర్షన్, డ్రగ్ డీలింగ్, ఇలా చాలా దందాలు. పొలిటీషియన్స్తో కలిసిపోయి కోట్ల రూపాయలు సంపాదించి బినామీ పేర్ల మీద భద్రంగా దాచుకున్నావు. ఇప్పుడు నువ్వు పాలిటిక్స్లోకి వస్తున్నావు. ఒక్కొక్క కేసుకి 100 సాక్ష్యాలు రెడీ చేశాను, ఇక తప్పించుకోలేవు. యువర్ ఫినిష్డ్. నీలాంటి చెత్త వెతరల్ని జైల్లో పెట్టి ఎరగ తీయాలరా. ఏంటా ఈ డ్రెస్ పవర్? ఈ డ్రెస్ ఒంటి మీద పడగానే ఉడికిపోయాను, బ్లడ్ బాయిల్ అయిపోతుంది, రక్తం పరిగిపోతుంది. ఇది వచ్చిన యాసిటీస్గా నీ మైండ్లో నువ్వు ఏమనుకున్నావో అదే నేను పర్ఫెక్ట్గా చెప్పాను కదా. అంతా కరెక్ట్గానే చెప్పావరా, కానీ ఒక్క లైన్లో చిన్న కరెక్షన్. నేను జీవితాంతం జైల్లో ఉంచడం కాదు, బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ స్టేషన్ తీసుకెళ్ళి పాయింట్ బ్లాంక్లో ఎన్కౌంటర్ చేస్తా. అంత డ్రెస్ పవర్, అంత డ్రెస్ పవర్. నీ డ్రెస్ అలా మాట్లాడిస్తా, కానీ ఈ డ్రెస్ పైన ఇంకో డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ ఉంది అసలు. మద్దాలి శివారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతతో కూడిన విశ్వాసాన్ని విధేయతని చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రి, ఆ పైన ముఖ్యమంత్రి, ఇదేరా నా గోల్? సల, దీనికోసం నేను 2 సంవత్సరాలు రౌడీసం వదిలి మంచి మనిషిగా ప్రజలకు సేవ చేస్తున్నా. మంచి శివారెడ్డి, క్లీన్ శివారెడ్డి అనుకోవాలని. అందరూ నాకు సపోర్టే అయ్యమి తొట్టు. అరే, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. చెయ్యకపోతే చస్తావు నువ్వు. నేను చచ్చిపోవచ్చురా, కానీ డిపార్ట్మెంట్ లో అడుగుడు తినాలంటాడు ఒక్కడుంటాడు. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను నడి రోడ్డు మీద పొరిగి తెచ్చే రోజు వస్తుంది. అప్పుడు అప్పుడు ఉంటది అసలు మజా. సోలో ప్రజానాయకుడు శివారెడ్డి ఎవరిని చంపడు. నేను కంప్లీట్ గా మారిపోయాను. నిన్ను చంపను, నేను మా అయ్యకి మాటిచ్చాను, నిన్ను చంపను. నువ్వు చంప. ఇక్కడే కదా ట్రైనింగ్ తీసుకున్నా, ప్లీజ్ దాన్ని ఉపయోగించే టైం వచ్చింది. ఒక్కడి కోసం మీరందరూ చావద్దు. చెత్తలో చేతుల్లో పోవడం కంటే నీ చేతుల్లో పోవడం హ్యాపీ. నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్ లో పెట్టొద్దు. షూట్ మీ రాజీవ్, షూట్ మీ. 3 షూట్ మీ, షూట్ మీ రాజీవ్. ఇట్స్ ఎన్ ఆర్డర్. నేను పోయినా నా ప్రయత్నం వృధా పోదు. షూట్ మీ, షూట్ మీ రాజీవ్. ఇట్స్ ఎన్ ఆర్డర్. ఐ సే షూట్ మీ. సర్వీస్ రివాల్వర్ ని క్లీన్ చేస్తుంటే మిస్ ఫైర్ అయిందని న్యూస్. పోలీస్ ట్రైనింగ్ లో టాప్ ర్యాంకర్, డ్యూటీకి ఫస్ట్ ప్లేస్, ఫ్యామిలీకి లాస్ట్ ప్లేస్, షూటింగ్ హైరేంజ్ లో టాపర్, సీమ చిట్టుకుమన్న అలర్ట్నెస్. అలాంటి వాడు సర్వీస్ రివాల్వర్ క్లీన్ చేస్తూ చనిపోయాడు.
కొడుకు పోయినా వాడి ప్రయత్నం వృధాపోదు. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు స్పందన? బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి, రియాక్షన్ తేడా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతను అంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నమ్మిస్తే ఉంటాను. ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపడలేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్. అంటే లోపల. అంటే ఇందాక నవ్వింది, లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది? మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఏంటి లోపల? ఇన్సైడ్. కనెక్ట్ అయిపోయింది. చాలా తేడా ఉంది. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. దేవుడా, ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. హలో. అవునా? ఎక్కడ? వస్తున్నాను. ఏమైందండి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. యాపిల్ కట్ చేసేప్పుడు చేయి కోసుకుందా? లారీ గుద్దేసి ఐసీయూలో ఉందంట. ఏంట్రా గొడుగు? మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావురా? సరే, ఇదే కదరా రెగ్యులర్ రియాక్షన్. మరి అదేంట్రా సైలెంట్ గా సఫ్ సఫ్ అని వెళ్ళిపోయింది? ఎవరు మా అమ్మ? స్పందనా? కరెక్ట్ కరెక్ట్. చూస్తానికి ఏంజిల్లా ఉంది. ఎందుకురా భయపడతారా? పోలీసు నా ఇంట్లో నా డబ్బులతో అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు ఫాటిస్తుంటే పోలీసులు వేసేస్తారా? చేయలేరు. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే లక్కీ పెట్టి పుట్టాలరా. కొంతమంది ఉంటారు వాళ్ళకి బతుకడమే రాదు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, పేర్లు ఉండరు, ఎంజాయ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు చూస్తుంటే చాలా ఇస్తుంది. అలాంటి వాళ్ళకు ఒకసారి తెకుండా ఇమిడియట్ గా మనం బ్యాచ్ తీసుకుని మా ఇంటికి వచ్చి ఇమిడియట్ గా మీ అందరికి నే పార్టీ ఇస్తున్నా. మనమందరం ఫ్రెండ్స్. సార్ కూర్చోండి కూర్చోండి. ఈ రోజు మనమందరం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో ఆ తొట్టు గ్యాంగ్కి చూపించాలి. అక్కడ చీప్ లిక్క, ఇక్కడ కాస్ట్లీ స్కాచ్. మీ అందరి కోసం నేను ఫస్ట్ టైం మత్తు తాగేస్తున్నా. కమ్ ఆన్. వాళ్ళు మనం చూసి ఏడవాలి. చూసి ఏడవాలి.
ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తా. హలో, పోయిరా. ఎప్పటి నుంచో డిచ్చుకు డిచ్చుకో అంటున్నావు కదా, ఇంట్లోనే దుకాణం పెట్టుకుని మీ ఫ్రెండ్ సామంతం తీసుకోవచ్చా? मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैंस डोंट मिस द चांस. మన దేన్నను తగ్గొద్దు సార్. సార్ సార్ మీరు అనండి సార్, మన అమ్మాయిలు పెడతాం. నాకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మాయిలు తెలియదురా. ఏ కంపెనీ అది ఏమున్నా సార్, మన వెళ్ళిన కంపెనీ మీరు అనండి. ఏ శీతల్, ఇక్కడ గొండా స్పీకింగ్, నలుగురు కత్తులు లాంటి ఫిగర్లు పంపి అంటే నమ్మలేకపోతున్నారు. వాడు ఎవడో నాకు కాకుండా మీడియాకి ఫోన్ చేస్తుంటే బుక్ అయిపోయేవాళ్ళు. చూడు, నీకు డిపార్ట్మెంట్ లో చాలా మంచి పేరుండాలి, అది చెడగొట్టుకోవాకు. చిచి, తప్పు చేశావు. రే అస్తమానం, అన్నయ్యతో గొడవపడ్డాం కాదురా, ఇదిగో 10 లక్షలు. థాంక్స్ నాన్నగారు. థాంక్స్ నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. అదేదో మీరే చెప్పండి. అయితే రే, మీకు ఇచ్చానని తెలిస్తే ఇద్దరిని కాల్చి పారేస్తాడు. దీన్ని తీసుకెళ్లి డిపాజిట్ చేసి వీసా రాగానే అన్నయ్య డబ్బాకి ఇచ్చే. అదేంటి అడ్డంగా ఊపుతున్నావు, ఎగ్గొడతావా? నాన్నగారు నా మీద పెడతా వినయ ముద్ర వేళ్ళు. 10 లాక్స్ సార్. సార్ సార్ ఇప్పుడు నేను ఎవరో చెప్పు. ఎవరు? గుర్తుపట్టలేరు అన్నమాట. దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా గుసగుసలు? మీరేం పెకలేరు అంటున్నాడు. ఏం పెక్ ఇటారా బోండంగ, ఏం పెకలరా? భయపడతాడు భయపడతాడు, ఎదుటోడు మనల్ని చూసి భయపడతాంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరేంట్రా భయపడతారు?
ఏంటి ఏం జరుగుతుందో తెలుసాక నీకు? తెలుసండి, మీరు దొంగలు, రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటి? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడ? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్నా భయపడుతుందా? అంటనా వెళ్ళిపోదా, పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు, దీన్ని భయపెట్టకుండా కదల్లో. నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే, మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఇంత మంది భయపడి చస్తున్నారు కదే, నువ్వు భయపడవంటే భయపడు. ఏది నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? హలో, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నీకేనా పిచ్చా, ఆడి ఈగో రెచ్చగొడతావేంటి? కొంచెమైనా రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. మీరందరూ ప్రతిదానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాలాగా నార్మల్ గా ఉండొచ్చుగా. నీది నార్మలా? పెచ్చంటారమ్మా దీన్ని. వామ్మో, పాప నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎలా భరిస్తున్నారు? మా ఫ్యామిలీలో అందరం ఇలాగే ఉంటాం. ఫ్యామిలీ ప్యాకేజా? మిమ్మల్ని ఇలా తయారు చేసిన సైకో ఎవరమ్మా? మా నాన్నగారు మిస్టర్ బీన్ ప్రకాష్, హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన పద్ధతులు, అలవాట్లు అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. అన్హెల్దీ ఫుడ్ అన్నా, అన్హెల్దీ మాటలన్నా మా నాన్న అసలు సహించరు. నువ్వన్న కొంచెం గట్టి మాట్లాడరా, ఇంట్లో మొగసైగులతో మాట్లాడలేక నెంట్లో వచ్చేస్తుంది. నా తొక్కలో జీవితం. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాడు, పంపించేయండి. తొక్క బూత. మీ నాన్నగారి నా భాష వింటే గన్నకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లెక్కన చచ్చిపోతాడు. మా ఇంట్లో అంతా టైంకి జరుగుతుంది, సైలెంట్గా జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ అన్నా మా నాన్నకు నచ్చదు. సారీ. ఈ మధ్యకాలంలో మీరు బాగా బెబ్బచ్చంగా ఎంజాయ్ చేసిన విషయం ఏమైనా ఉందా? మన లాస్ట్ బాల్కి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేము చేసాం. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతా. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది. పరాకాష్ ఇది. మన ఎమోషన్స్, మన బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచం మీద మనకు అంత కంట్రోల్ ఉంటుంది. ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలక్క ఇలాంటి యదవ కాన్సెప్ట్లు కనిపెట్టుంటాడు. హోల్డ్ యువర్ టంగ్, హి ఇస్ ఎ వెరీ ప్రాక్టికల్ పర్సన్. బా, ఏయ్, మీ బాబు ఫ్యామిలీ నడుపుతున్నాడా ఆశ్రమం నడుపుతున్నాడా? ఇదిగో ఆనందం వేసినా కోపం వచ్చినా కక్కేయాలి, అన్ని లోపల పెట్టుకుంటే బాడీ డస్ట్బిన్ అయిపోతుంది. బాయ్. ఏ స్పందన, నువ్వు చాలా అందంగా ఉంటావు, స్పందిస్తే ఇంకా అందంగా ఉంటావు. నీలో ఉన్న ఫీలింగ్స్ ని స్పందించేలా నేను చేస్తా. South Indian, I'm gonna tell you about a girl who's pretty.
original name is Banana. She got beautiful eyes and she's with him. Over right now she's gonna be my sweetie. నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని హే ఊహలో నతేలని ఉప్పె నల్లె పొంగని కాలిలాగా ఊరెగ్గని హే వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నీలో ఒరిజినల్ ని క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ ఓ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే మీలేసి చూడు పెద్ద కేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు ఇక నీలో హార్ట్ ఎంత లైట్ స్మూత్ సౌండ్ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవే కొంచెం ఫ్రీడమ్ పొందవే నమస్కారం. మీ అందరికీ ఈ మద్దాలి శివారెడ్డి హృదయపూర్వక నమస్కారం. పార్టీ నాయకులకి, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్కారం. ఈసారి ఎలక్షన్ లో నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. రే, ఏంట్రా చూస్తున్నారు, అందరికీ స్వీట్లు తినిపించండి. అలాగే అన్నా.
మాట కంఠంలోనే ఆపే, నీ మనసులో ఏమున్నాది లోనే దాచేయి, బయటికి రానీకో. దాటి బయటకు వచ్చిందా మీ చెత్త బతుకులు బయటపెట్టి మీ అందరికీ భవిష్యత్తు లేకుండా చేస్తా. ఎంతో మందిని గెలిపించా ఈ పార్టీలో, ఇప్పుడు పార్టీకి నా రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఈసారి ఈ మద్దాలి శివారెడ్డికే పార్టీ టికెట్ కన్ఫర్మ్, దట్స్ ఫైనల్. నేను ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసేసరికి ఈ న్యూస్ ఆంధ్ర మొత్తం మారుమోగాలి. ఓకే, ఇప్పుడు చెప్పు. నేను అనుకుంటున్నా కానా శివారెడ్డి, ఏ ఆహారంతో మాట్లాడుతున్నావు శివారెడ్డి? ఎన్నో మటర్లు చేశావు, ఎన్నో మానభంగాలు చేశావు. నీ మీద కేసు పెట్టడానికి ఏ పోలీసు వాడికి దమ్ము లేకుండా పోయింది. ఇంత దమ్మున్నాడు నీకు కాకుండా ఇంకెవడికయ్యా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? 100% నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆ వస్తుంది అంతే. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. నువ్వు మేకవన్న పులివి రాజా. I love you too, Raja. I love you 3 also, Raja. Tonga vedava. Ticket confirm. Yen chestavra? Yenta polupura. Ai! Ai! జైలుకి వెళ్లాల్సిన వాడిని పార్టీ టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపకండి సార్. నాకు మాత్రం ఇష్టం ఉంటాయా? అసలు అలాంటి వాళ్ళు అసెంబ్లీ ఆవరణలోనే అడుగు పెట్టడానికి అర్హత లేదు. కానీ ఏం చేస్తాం, ఇవన్నీ పాలిటిక్స్ అయ్యా. ఒక బలమైన సాక్ష్యం తీసుకురా. వాడి పొలిటికల్ కెరీర్కే కాదు, వాడి రియల్ లైఫ్కే ఫుల్ స్టాప్ పెట్టించేస్తా. మా బాబాయ్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు కానీ బేసిక్లీ చాలా మంచోడు. బాబాయ్ బాబాయ్ అడగ ముందు చూసుకోరా, ఇప్పటికే నాగేస్తున్నాడు మమ్మల్ని. బాబాయ్ నీ కామెడీ ఫేస్ కి సీరియస్ సెట్ కాదు, ఎలా రెండు కాఫీలు తీసుకురాడు. పోతావు అని చూస్తాను. పో, నువ్వు నీ ఫ్రెండ్స్, నీ లవరు, ఆ తర్వాత నీ పిల్లలు తినండి రా, నన్ను పీక్కు తినండి. నాశనం అయిపోతావు రా, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వేం పట్టించుకో. ఏయ్ కిట్టు, అంబులెన్స్ ఫోన్ చేయి. హలో ఆపండి. హలో సార్. ఏంటి యాక్సిడెంట్ అయింది సార్? ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే 108 ఫోన్ చేయి. అందరికి కాపావు. ఏంటి రౌడీజమ, దగ్గర ఎందుకో? దిగు బయట, మాకు దిగుతున్నాను. ఇక్కడికి వస్తున్నావయ్యా. ఒక మిట్ గా అక్కడున్నాను. మాయన ఎవరు తెలుసా? ఎమ్మెల్యేనయ్యా. ఏయ్ చూప్, చూప్ కాదే, నిన్ను చెప్పుతా కొట్టాలా. ఎమ్మెల్యేనని నేను ఎందుకు చెప్పావు? ఎక్కువ తిట్టుతున్నాను ఇక. ఎమ్మెల్యే గోవర్ధన్ గారు, డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్మెంట్ కి మినిమం 6 లక్షలు అవుతుంది. అర్జెంట్ గా వెళ్ళి కట్టండి. 6 లక్షల నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, మీరే కంగారు పడదు. 6 లక్షలు అంటారా? ఎక్కడి నుంచి తేవాలి బాబా? ఏం మాట్లాడతావు? నేను తీసుకొస్తాను, ఇక్కడ ఉండండి. ఆటో. తీవ్రంగా గాయపడ్డ గుర్రాన్ని ఎమ్మెల్యే గారు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ గుర్రాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు, ఆయన ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే అంటే ఏకముఖలాగా అయిపోయింది పబ్లిక్ కి. కారే పోయిందిరా? ఏంటి కారు కూడా ఎత్తుకెళ్ళిపోయారా? డాక్టర్ వాగు సార్, నా కారేమైంది? వాట్ ఇట్ ఇస్? చూస్తున్నారు కదా, డాక్టర్ తో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ గుర్రుడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. చూసారు కదండి, ఈ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం స్టేట్ అంతా మెంటల్ క్విస్టన్ అయిపోయారు. ఆ అబ్బాయికి ఏమవుతాడు, కొడుక లేక మనవడ? మరిన్ని వివరాల కోసం ముందు మా ఛానల్ ని చూస్తుండండి. ఓట స్టూడియో వచ్చేస్తాను. అరే ఇంత డబ్బు ఎక్కడదరా? వీసా కోసం నాన్న చిన్న
ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బాబాయ్ తమ్ముడు సేఫ్, ఏం కంగారు పడతాడు. ఏ బాబాయ్ ఏ ఒరే నన్ను క్షమించరా. బాగున్నావా అన్న పాపానికి మామను వాడేసుకుంటున్నాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తా అనుకోలేదురా. నిన్న అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా. బాబాయ్ సెంటిమెంట్ లాభ దేవుడా. బాబాయ్ నువ్వు నాకు బాబాయ్, ఆ నాకు తమ్ముడు, నువ్వు మాకు దేవుడు, ఫ్యామిలీ లాభ ఉంది. అరే లక్కీ, బయట చూడు ఏం జరుగుతుందో. ఏంటి ఆ బాబు ఎవరు, ఆ బాబు ఎవరు, నాకేం తెలుస్తుంది? తెలీదు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, కార్ లో వేయటం జరిగింది, హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది, ఇంకేం తెలుసు నాకు. ఇప్పటిదాకా ఆ కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నా, కానీ తనకేం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాన్ని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మీకు ఎలా అర్థమైందా? అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా. తమ్ముడు అన్న మీడియానే పిలవలేదు తమ్ముడు, మీడియా వాళ్ళే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను. అక్కర్లేదు, నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా ఈయనే కానీ టైంకి రాపోయి ఉండుంటే నా తమ్ముడు వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ పార్టీ అన్ని టీవీల్లో నీ గురించి చెప్తున్నారు. ఏమండి మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి? అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే, ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయ్యింది సార్. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడి నుంచి? హైకమాండ్ నుంచి సార్. హైకమాండ్ అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే సేవామూర్తి అయిన గోవర్ధన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ తరం పార్టీ తమ అభ్యర్థిగా మద్దాలి శివారెడ్డిని ప్రకటించింది. రాజా నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా, అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి, ఇన్ కేస్ కనెక్ట్ కాలేదు అనుకో. మీరు నాకు కనెక్ట్ అయిపోయారు కదా. నా కోరిక తీరబోతోంది నాన్న. పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నావు, జాగ్రత్త శివ. ఓకే ఆ శివారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని పైకి ఎగురుతా ఉన్నాడు సార్. ఎంత పైకి ఎగిరినా కిందకి లాగుతా. మీ ఏసీపీకి మా ఓడు మొగుడ్రా. మీ చెంపు మీ తమ్ముడు సార్. ఇప్పుడు వాడు గొడవ ఎందుకు? పోరా. పక్కన అమ్మాయి కూడా ఉంది సార్. అమ్మాయి? అవును సార్. పేరేంట్రా? పేరు లక్కీ. లక్కీ ఎవరి అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్, కష్టపడి పట్టా. గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తారు? గుడికి వెళ్ళి భజన చేసుకుని వస్తున్నాం. తీర్థం తీసుకున్నావా? ఆ బాగా తెలుస్తుందిలే. నీకు వీటి ఎన్ని రోజులుగా తెలుసు? 3 నెలల నుండి. బాగా నమ్మినట్టున్నావు? రాత్రులు కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకం చూస్తుంటే సైకోలో ఉన్నాడే. వీడు అలాంటి వాడు కాదు సార్. ఓహో, రేపులు చేసేవాళ్ళు ఇలాగే ఉంటారమ్మా. రేపు నీకేదైనా జరిగిందనుకో పోలీసులు ఏం పీకుతున్నారు అని కొంతమంది పోరం పోకేదవని కామెంట్ చేస్తారు. హలో, రేపు ఎల్లుండి అన్నారు, మీకేం కావాలి సార్? రెస్పెక్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ రెస్పెక్ట్ ఇస్తాం సార్. అడ్డంగా దొరికింది సార్. బాగా ఇస్తాం. అవును సార్, ఏం పని చేస్తారు? అదే ఇంజనీరింగ్ సార్. ఎక్కడ పని చేస్తారు? అదే ఇప్పుడు పాపం సార్, తనకి యుఎస్ వెళ్ళడం డ్రీమ్, నా కోసం డ్రాప్ అయ్యాడు. అబ్బో, వీసా లేకపోయినా యుఎస్ అది నీ కోసం. లక్కీ బాగానే మేనేజ్ చేసావురా. అవును, ఇప్పుడేం పని చేస్తున్నావు? బ్యావర్స్ సార్. బ్యావర్స్ ఖాళీయా?
డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ నాన్న బాగా రిచ్చా? రిటైర్డ్ ఆఫీసర్ సార్. ఇన్కమ్? మా నాకంటే ముందు ఒకటి పుట్టాడు. ఓహో, అన్నయ్య కష్టపడి సంపాదిస్తుంటే తమ్ముడు జలసాగా. ఎక్స్క్యూజ్ మీ సార్, మేమెవరి డబ్బులతో తిరిగితే మీకేంటండి? మీరేదో ఇస్తున్నట్టు. ఓ, వాళ్ళ అన్నయ్య గురించి మీకు తెలీదు, తను కూడా పోలీస్ ఆఫీసరే. రియల్లీ? తను అసలు మెంటల్ అంట. నువ్వే ఆగు, మీ మెంటల్ నెక్కి ఫోన్ చేయి, ఫోన్ చేయి మీ మెంటల్ నెక్కి. షట్ అప్, షట్ అప్. నీ పేరేంటి? మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పు. నా గురించి ఎందుకులేండి, లక్కీ గురించి అడగండి, మా గురించి ఇంకా మా ఇంట్లో తెలీదు. హలో, ఏం రెచ్చిపోతున్నారు? రేయ్, వీళ్ళని లోపల ఏంట్రా. సార్, మీకు ఎంత ఫైన్ కావాలో చెప్పేస్తే మీకు కట్టేసి వెళ్ళిపోతాం. ఏదో స్టూడెంట్ సార్. స్టూడెంట్ కొండా సార్, ఈ అమ్మాయి కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. హలో, ఏంటి కేసు? ఏంటి? మేము ఇద్దరం మేజర్స్, లైసెన్స్ ఉంది, పైగా నేను లిమిట్లోనే తాగాను, కావాలొస్తే చెక్ చేసుకోండి. వెళ్ళచ్చు. కూడా అమ్మాయి ఉందని వదిలేస్తున్నా, పోరా. అబ్బచ్చా. క్రిమినల్స్ పట్టుకో. సార్, వదిలేండి సార్, పోనీయండి సార్. నాన్న గట్టిగా మాట్లాడండి, వినపడి చావట్లేదు. ఏం లేదమ్మా, ఈ మధ్య నీ బిహేవియర్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే టైం సరిగ్గా తినట్లేదు, ఇంటికి రావట్లేదు. నాకు ఒక చిన్న డౌట్, నిన్ను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. ఎవడాడు? లక్కీ నాన్న. వాడంటే నాకు చాలా ఇష్టం, వాడిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేం అడగాలనుకుంటున్నారు? అడగడానికి ఏముంది? ఏం లేదే. మనిషి ఎలా ఉంటాడు చూడ్డానికి? అలా డిగ్నిఫైడ్గా ఉంటాడా? బాలా, అబ్బే. భాష, భాష ఎలా ఉంటుంది? డీసెంట్గా ఉంటుందా? తొక్కబే, లవ్ ఫుడ్గా. నాన్న, నా క్లారిటీ నేను ఇచ్చాను. వాడి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వాడినే అడగండి. సరే, ఆడ్ని నన్ను మీట్ చేయమని చెప్పు. హలో లక్కీ, ఎక్కడున్నా? మా నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, నువ్వేం చెప్తే అది రైట్ లక్కీ. ఓ గంటలో మిమ్మల్ని ఓల్డ్ సిటీలోని గోల్డెన్ కెఫే దగ్గరికి రమ్మన్నాడు. అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది నేను. మీరే అంటారుగా, ఎవరికి పని ఉంటే వాళ్లే వెళ్ళాలని, అదే ఫాలో అవుతున్నాం. వాడికి మీరు మావయ్యగా ఓకే అంట, కంప్లైంట్ మీకుంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాడు. మనమే లక్కీ, రండి చూడు. నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్యా, ఇది సూపర్ ప్లేస్. ఇగో, మనం ఏం మాట్లాడకనే ఎవరికి వినపడదు, కాస్త చూడండి. చూడండి, నేను హౌలే అంటే అది హౌ అరి అనుకుంటున్నాడు, ఎందుకంటే సూపర్ ప్లేస్ ఏ ఉంటుంది. చెప్పండి, మూడు తలపడి పెట్టుకుందాం. ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా. నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది, దాని కూడా అనుకుంటా. పద 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 ఇక్కడ పర్లేదు, సేఫ్. మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్లు ఏంట్రా? టైం బ్యాడ్,
ఏదో జరుగుతుంది. భీమా రండి, సింపుల్గా తేల్చేస్తాను. ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మీరు నాకు మావగా. వీళ్ళెవరో తెలుసా నీకు? మా ఇందాక అటాక్స్ జరిగింది నా మీద. నన్ను చంపడానికి ఎలా నుంచి తప్పించుకోలేవరా లక్కీ? ఎంత ఉన్నందుకు మిమ్మల్ని వేసేస్తారు. మాట్లాడదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ముందుగా ఈడేసేయండి రా. తరుముతున్నాడు బా. మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది. నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు, వద్దనుకున్న విడిపోయాడు, కానీ ఈడు బాగుపడిచాడు. మా అమ్మాయి గురించి మాట్లాడడానికి వస్తే ఇంకో అమ్మాయి ఎఫ్ఐఆర్ గురించి చెప్తావేంటా? మామయ్య, మీకు ప్రశ్నలు కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలు అయితే ఉండండి, ఉండండి. మామయ్య వచ్చేయండి, వచ్చేస్తారు. మామయ్య నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి, వాడినే పెళ్లి చేసుకొని పట్టు పెట్టి అందుకే వెళ్తున్నాను. అంటుండేది నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా? అవునండి. అయ్యో పాప, దించండిరా కత్తులు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. వీడి కోసం ఒక సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. నా కూతురు మీద వాడుకున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురు మీద షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే రే, ఆ కత్తులు కళ్ళు వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా, ఇది నీకు రెండు రకాలుగా పనిపిస్తుందిరా. ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. సకరగిరొచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకనే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీను సీలుకి నీతో సిటి కొట్టిత మామా. మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండవట్టే. Hey!
నీ బిడ్డ వచ్చి తగిలినంకనే లవ్వు దర్వాజ నాకు తెలుసుకున్నదే. చూసి కూడా అలా అడగాలనిపించిందమ్మా నీకు? వాడితో ఇంట్రొడక్షన్ ఎంత భయంకరంగా ఉంది, ఇంకా నీ జీవితం వాడితో లైఫ్ లో ఊహించుకోలేను. వాడు వద్దమ్మా. ఏమైందండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఫ్యాషన్ షోకి వెళ్ళి వస్తున్నాను. ఏమ్మా, ఒకడాన్ని చంపడానికి ఆస్తులు అమ్ముకుని ఇళ్ళు వక్కిళ్ళు వదిలేసి తిరుగుతున్నాడు. వాడిని చూడడానికి వచ్చానని తెలియగానే జాలితో ఒక చూపు చూశాడు చూడనద్దు. చావుతో పరిచయం ప్రమాదం, వీడితో పరిచయం చావు కన్నా ప్రమాదం. వద్దమ్మా వీడు మనకు. ఎవడో వీడికి కరెక్ట్ ఎవడరా నీకు మావయ్య? నువ్వే బయటకు వెళ్ళరా. నేను లక్కీని ప్రేమించాను డాడీ. ఏ నువ్వు పార్ట్ టూ, ఇంతకు ముందు పార్ట్ వన్ ఉంది. ఒక అమ్మాయిని ప్రేమించి దానికి హ్యాండ్ ఇచ్చి తగులుకున్నాడే. నాకు ఆల్రెడీ తెలుసు, లక్కీ చెప్పాడు. చెప్పాడా? ఏం చెప్పాడే మామయ్య? మా ఇద్దరి మధ్యన దూమ్ వన్ దూమ్ టూ అన్ని సినిమాలు ఏం లేవు. మా ఇద్దరికి సెట్ కాలేదు, విడిపోయావు. కేఎల్ కథం దుకాణం బంద్, చాప్టర్ క్లోజ్. ఇప్పటికీ అదే అమ్మాయిని ప్రేమిస్తూ మీ అమ్మాయిని ప్రేమిస్తే అది తప్పు. ఏమంటావు సూటి? నువ్వేం చెప్తే అది కరెక్ట్ లక్కి. మాయ చేస్తున్నాడు వాడు నిన్ను. దీంట్లో ఏం మాయ ఉంది డాడీ? మీరే అంటారుగా, మన ఇంట్లో పనివాడు మన ఇంట్లో పనిచేస్తూ పక్కింట్లో కూడా పనిచేస్తే తప్పు, గాని పక్కింట్లో పని మానేసి మన ఇంట్లోనే పనిచేస్తే తప్పు లేదని. పైగా ఎక్స్పీరియన్స్డ్ అంటారు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉపయోగపడుతుందిగా. ఏం చెప్పావు స్వీటే? ఏదో అంతా నీ ట్రైనింగ్ లక్కీ. మాయా మీరు ఈగో ఒప్పుకోవట్లేదు కానీ నన్ను వద్దంటానికి ఒక్క రీజన్, ఒక్క రీజన్ చెప్పండి. రీజన్ కావాలరా నీకు? చెప్తాన్రా, పర్ఫెక్ట్ రీజన్ చెప్తాన్రా. ఏరా మీ ఇద్దరు లవ్ చేసుకున్న విషయం నాకు ఎలా తెలిసిందో ఆలోచించారా? ఏమే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసి చెప్తారు? శత్రువులు, ఎనిమీస్. కానీ వీడింట్లో వీడు అన్నయ్య నాకు ఫోన్ చేస్తాడు. వాడు నాకు స్వతహా ఫోన్ చేసి, ఏమండి మీ కూతురు ఒక వెధవతో తిరుగుతోంది, మీ కూతురుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అది వాడు వాల్యూ ఇంట్లో. మా అన్నయ్య చెప్పాడా? డౌటా? వెళ్ళి అడుగురా, వెళ్ళి అడుగు. ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యతో నాకు ఫోన్ చేయించి, ఏమండి నా తమ్ముడికి మీ కూతురు కరెక్ట్ ఒక్క మాట చెప్పించా, ఆ తర్వాత ఆలోచిస్తా. రీజన్ అత్తిరింది మావయ్య. రే స్పందన వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసావా? ఏ నేను ఇంట్లోంచి బయటికి ఎంటేసాడా? అయినా ఎవడో ఏదో చెబితే చెడిపోయే లవ్ ఉంటే ఎంత పోతే ఎంత. రే నా లవ్ గురించి మాట్లాడతా, నువ్వెవర్రా? ఏ
నా పై ఆఫీసర్కి ఫోన్ చేసి నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తే లేంది, నీ క్యారెక్టర్ గురించి చెప్తే కోపం వచ్చిందా? రే, ముందే చెప్పాను పోలీసు వాడి ఇంట్లో ఉంటున్నావు జాగ్రత్త అని. కరెక్ట్గా దొరికా. ఓ, ఇప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిందిరా. బేసిక్లీ నీ లవ్ తొప్పిది కాబట్టి నా లవ్ చూస్తే నీకు కడుపు మంట. ఏంట్రా వాగుతున్నావు? మైండ్ యువర్ టంగ్. ఇప్పుడు నీ పర్సనల్ గురించి మాట్లాడితే నీకు ఎంత కాలుద్దో నాకు అంతే కాలుద్ది. రే, చెప్పాను రా, నా పరువు పోకూడదని చెప్పాను. నువ్వు ఉండేది నా దగ్గరే. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసేది నన్నే. ఓ పోలీసు ఓడి పోయి ఉండి నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావా అని వాళ్ళు నన్ను వేలెత్తి చూపిస్తారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ఫోన్ చేసి చెప్పాను, నా తమ్ముడు బాధ్యత లేని వాడు, వేస్ట్ ఫెలో అని. నేనంటే ఎంత రెస్పాన్సిబిలిటీ నాన్న నీకు? ఏంట్రా బెటకరమా? వీసా కోసం 10 లక్షలు తీసుకుపోయావుగా, ఏం చేశావు? ఆ డబ్బు ఏం చేశావు? ఎవడప్పు సొమ్ముని ఖర్చు పెట్టావు? అది నేను కష్టపడి సంపాదించాను. సంపాదించాలరా? పోలీసుగా ఇదంతా సంపాదించావా? రాంగ్ రూట్ లో సంపాదించలేదని గ్యారెంటీ ఏంటి? ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడు, నా జాబ్ గురించి మాట్లాడకు. మాట్లాడతాను రా. నువ్వు లంచం తీసుకుని సంపాదించట్లేదని గ్యారెంటీ ఏంటి? ఒక్క అవకాశం, ఒక్క అవకాశం కోసం ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. అన్న మీద పగ తీర్చుకోవడానికి లక్కీ, శివారెడ్డిని అరెస్ట్ చేయడానికి రామ్, నామినేషన్ వేయడానికి శివారెడ్డి వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చింది. ఇందులో శివారెడ్డి జాతకం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, వాడిని అరెస్ట్ చేయొచ్చు. దీనికోసమేనయ్యా నా కొడుకు చనిపోయింది. ఈ ఫైల్ ఇవ్వటానికి ఎవరు నమ్మాలో తెలియలేదు, నమ్మి నీ చేతుల్లో పెడుతున్నాను. శివారెడ్డిని లోపలేస్తే నా కొడుకే గెలిచాడు అనుకుంటున్నాను. నువ్వు చాలా గట్స్ ఉన్నాడవయ్యా. శివారెడ్డి మీద ఇన్ని కేసులు, అటన్నిటికీ సాక్ష్యాలునా? ఆడు నామినేషన్ ఏంటని బయలుదేరాడు, అడేయకూడదు. ఆడికంటే ముందు నువ్వు ఇవన్నీ తీసుకువెళ్ళి కలెక్టర్ ముందు పెట్టు. హలో శివారెడ్డి, నీ రేషన్ కార్డ్ చిరిగిపోయే రోజు వచ్చేసింది. నీ సొమ్మది నీ పొజిషన్కి వచ్చినని కాబట్టి చెప్తున్నా. ఆ ఏసీపీ సాక్ష్యాలతో కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరాడు. నమస్తే శివారెడ్డి అన్న. ఆ ఏసీపీ రామ్ గారి వాడు కలెక్టర్ ఆఫీస్కి చేరే లోపే కతం చేసేస్తానన్నా. ఏయ్, బంట ఫోన్ చేశాడా? ఇంకా తెలియదన్నా. రే, ఆటో వెనక్కి, కమ్ ఆన్ మూవ్, వెళ్ళు 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 వెళ్ళు, మూవ్ మూవ్. మీరు ఆగండి, వెయిట్.
దెబ్బతో ఆడు ఉద్యోగం ఫినిష్. ఎస్, బ్రేకింగ్ న్యూస్. జిప్ పోగొట్టుకుని హలో లక్ష్మణ్ అంటూ రోడ్డు పేపర్ కెడుతున్న ఏసీపీ తన వాహనాన్ని కాపాడుకోలేని ఏసీపీ. ఇదేంట్రా రీసెన్స్ వెనకబడేస్తా. గుతుకు ఏసీపీ రాము ఫైలు రెండు తుప్పడలు తుప్పడలు అయిపోయినాయి. నువ్వోనిపోయి ఇడకొచ్చినావు. ఇడ మడ జరిగింది నడవ చల్. చిన్న పొరడు అయిపోయి తిన్నట్టున్నాడు రా. కామక పర్సనల పడితో పోపేటప్పో జల్దీ మళ్ళీ తీయర్రా అన్న జులుసుకు పోదాం. నన్నే చంపాలనుకుంటారా? బండ్లో నన్నే చంపాలనుకుంటారా మిమ్మల్ని? నిన్ను ఉడుకుతామన్నాడు. కొడుకు నిమ్మలమైండ్రా. అమ్మా, రెడ్డి
నన్నే చంపాలనుకుంటావరా? నేను వదలను. నామినేషన్ వేయాల్సింది నేను ఎక్కడున్నానంటి? నా నామినేషన్ రా, ఎక్కడున్నా నేను నామినేషన్ టైం అవుతుందా? త్వరగా పోని. తిరగబడిపోయింది. ఇక్కడతో డిస్కనెక్ట్ అయిపో, నీకేం మంచిది? అది నువ్వు వెళ్ళిపోతున్నంత ఈజీ కాదురా, తప్పు చేసేసావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ మత్తాలి చెప్పద్దు. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేస్ మొదలు పెట్టద్దు. రేస్ లో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేస్ గుర్రాన్ని. శివారెడ్డి నామినేషన్ మిస్. శివారెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి ఊరి చివరన కొట్టి పారేశారు. శివారెడ్డిని కొట్టింది ఎవరు? ఇలాంటి వివరాలు తెలియాల్సి ఉంది. శివారెడ్డి అనుచరులు సిటీలో దాడులకు దిగి అల్ల కల్లోలాలు సృష్టిస్తున్నారు. చేసుకుంటూ కింగ్ లా బతికేవాడు, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. రాజకీయ నీ బాబు సుత్తరా? మంత్రవడు నా కొడుకు కలా అవుతాడు. నాకు ఈ సిటీ గాలి పడదు. నన్ను ఎంత తొందరగా పంపిస్తే సిటీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ దిష్టి తీసి వచ్చా, ఇక్కడ బలి మిగిలింది. నా కొడుకు మీద చెయ్యేసి నుండి వెతకండ్రా. ఎవడయ్యావాడు? చిచి, నీ కళ్ళ ముందరే పోలీస్ జీప్ ఎత్తుకెళ్తుంటే నిలబడి అడ్డగాడిలా చూస్తున్నావా?
ఏదో చేసేస్తానని శివారెడ్డితో పెట్టుకున్నావు. ఇప్పుడేమైంది? జీపు పోయింది, ఫైలు పోయింది, అన్ని వదిలేసి ఇంటికి వెళ్ళి పండుకో. వాడి పాపన వాడే పోతాడు. వాడి పాపన వాడే పోయేటట్టు అయితే ఇంతమంది పోలీసులు ఎందుకు సార్? మీరు నేను అందరం కలిసి గుడికెళ్ళి భజన చేసుకుందాం. రండి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వదలండి సార్. జీపు ఫైలు పర్మనెంట్ గా జైల్లో ఉండాల్సిన శివారెడ్డి మిస్ అవ్వడానికి, ఇలా నేను మీ ముందు అవమాన పడ్డానికి కారణమైన వాడిని ఊరికి వదలను, వదిలిపెట్టను. సిటీలో ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు తీయండి. జీపు ఉన్న ఒక్క క్లూ దొరికినా చాలు. సార్ సార్ సార్, జీపు ఆ శివారెడ్డి మనసులో ఎత్తుకెళ్ళుండొచ్చుగా. ఇది వాళ్ళు చేసిన పనులా లేదు. శివారెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నట్టు ఎవరికీ తెలియదు. ఇది ఎవడు కావాలనే డిపార్ట్మెంట్ మీద ఉన్న కోపంతో చేసిన పనిలా ఉంది. వాడెవడో పెద్ద తప్పు చేశాడు. పోయింది మన జీప్ ఒకటే కాదు, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఆశయ, ఓ తండ్రి నా మీద పెట్టుకున్న నమ్మకం. మూడిందిరా, మీ అన్న సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చెక్ చేస్తానంట. దొరికితే నువ్వేంట్రా? శివారెడ్డి సిటీకి వచ్చారా? కొడుకును కొట్టినోడు దొరికితే ఏ సేడానికి తిరుగుతున్నారట? వాళ్ళు మన కోసం ఎతికేదేంట్రా? మరి మానవేయులు వాళ్ళు కలుద్దాం. అవసరం లేదు, మీ అబ్బాయిని కొట్టిందేనే. మాట్లాడటానికి వచ్చాను. మీకు వచ్చిన కథ చెప్పాలి సార్. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, నేను మా అన్నయ్య. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటున్న బద్ద శత్రువును సార్ మేత్రం. ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్. ఆడు నా లవ్ని కెలికాడు సార్. తట్టుకోలేకపోయాను, మెంటల్ వచ్చేసింది. లవ్ కాదు సార్, ఈగో రేస్ అయిపోయింది. పగబడిశాను, మండిపోయింది. ఎలాగైనా ఆడు ఉద్యోగం ఓడకొట్టేళ్ళని ఫిక్స్ అయిపోయి ఆడు జీపీకి వెళ్ళిపోయాను సార్. నేను ఊహించిన విధంగా ఆ జీప్ మీద ఒక అటాక్ జరిగింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు సార్. కానీ నేను బయటపడ్డాక నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, మా అన్నయ్య కోసం, మా అన్నని చంపడం కోసం. అంతే సార్, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్. ఆ క్షణం నాకు వాడి మీద ఉన్న కోపం, ద్వేషం, పగ ఏది గుర్తుకు రాలేదు సార్. నా మైండ్లో ఉన్నదల్లా ఒకటే, మా అన్నయ్యని చంపాలనుకున్నాడు, బ్రతకూడదు. వెళ్ళాను, తీసుకొచ్చాను, కట్టాను, చిత్త కొట్టాను, చావును పరిచయం చేశాను, కానీ చంపలేదు. అంతే. అది అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ సార్, మా అన్న అంటే నాకు పడదు కదా, ఎందుకు అంత రియాక్ట్ అయ్యాను? మీ అబ్బాయి ఎవరో కూడా తెలియదు సార్ నాకు, చంపేయను ఎందుకు? ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. ఇన్నాళ్ళు నా అన్న నాకు ఎప్పుడు కనెక్ట్ కాలేదు, కనెక్ట్ కాలేదు, కనెక్ట్ కాలేదు అనుకుంటూ ఉన్నాను, కానీ వాడు నాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాడు సార్. మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలే మా ప్రేమ. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి సార్. నా జోలికి కానీ, మా అన్నయ్య జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ వద్దు సార్. నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వటం రాలేదు, వద్దని చెప్పడానికి వచ్చాను. మనం బాగుందాం ఓకే? ఇదే విషయం నేను మీ అబ్బాయికి చెప్తే నేను కొట్టేననే కోపంలో ఉంటాడు, అర్థం కాదు. మీరు కొడుకు దెబ్బతిన్నాడనే బాధలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. మనం చెప్పే విషయం కోపంలో ఉండేవాడి కంటే బాధలో ఉండేవాడికి అర్థమవుతుంది. ఇంతటితో ఆపేద్దాం, మీ అబ్బాయికి చెప్పండి. అమ్మకి ఇద్దరు కొడుకులు, ఒక్కడి పోయినా తట్టుకోలేదు. నీకొక్కడే కొడుకు పెద్దవారు, అనుభవం. శివారెడ్డి వాళ్ళ నాన్న పెద్దరెడ్డి,
చూసావా వాళ్ళ పేర్లు చెప్తేనే పోసుకుంటున్నావు. అలాంటి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తావా? నీ వెనక ఎవరున్నారంటే ధైర్యం. ఇప్పుడు నా వెనకాల మీరే కదరా ఉంది. అయినా జీబెత పోయిన వాళ్ళ గురించి పగబట్టి ఎదుగుతున్నాడంట రామ్ గారు. రామ్ గారు ఇదేప్పటి నుంచి బాబు? శివారెడ్డి మా అన్నయ్య చంపాలనుకున్నాడంటే వాడు ఎంత సిన్సియర్ ఆఫీసర్ ఆలోచించు. రెస్పెక్టివ్ నిన్నటిదాకా రామ్ గారు మళ్ళీ గాడేంట్రా బావగారిని పట్టుకుని రెస్పెక్టివ్ బే. కుటుంబం అంతా ఒకటైంది, డిస్టెన్స్మెంట్. అంటే ఇప్పుడు రామ్ గారి దగ్గరికి వెళ్ళి మనమే జీప్ దొంగతనం చేసామని చెప్దామండి? అలా చెప్తే తీసుకెళ్లి బొక్కలు వేస్తాడు. ఈ టైంలో ఎవరు చెప్పినా ఎండో పగ ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతారా? శివారెడ్డిలాగా డీల్ చేయడానికి ఇది బయట ప్రాబ్లం కాదు, ఇంట్లో ప్రాబ్లం. చాలా సెన్సిటివ్, మనం ఎలాగో అడుగు దొరకం కాబట్టి అది లైఫ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. ఆడ చిన్నప్పటి నుంచి చదువు చదువు అని బాల్యం మొత్తం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు డ్యూటీ డ్యూటీ అని యవ్వనం మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఆ లైఫ్లో లైఫ్ లేకుండా పోయింది. అయినా తప్పంత మందరా, ఆడికి మంచి లవ్ స్టోరీ ఉండేది. అనవసరంగా మనమే కెలికాం, అది మనసులో పెట్టుకునే ఆ నా లవ్ స్టోరీ కెలికింది. మీ అన్నయ్యకి లవ్ స్టోరీ ఉందా? అవును. ఎలా కెలికారు సార్? చెప్పండి సార్. కాలేజ్ రోజుల్లో మా ఓడు శ్వేత నాకు అమ్మాయిని లవ్ చేశాడు. మనలాంటి ఎదవల గైడెన్స్ లేక చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ఫైనల్గా ఒక వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేస్తానికి వెళ్ళాడు. కానీ వాడు కర్మ కొద్ది నేను అక్కడే తగలాడ్డాను. ఏముంది స్టాపా బొక్క ఉంచుగా, ఐ లవ్ యూ స్టూపిడ్ ఇడియట్. నచ్చలేదా? అయితే నా పువ్వు నేను అక్కర్లేదు కానీ నా పువ్వు కావాలా? ఏ కాజల్, శ్వేత నా తమ్ముడు ఏమన్నాడు? గాండి తమ్ముడా? యా చీ వర్స్ట్ క్యారెక్టర్. ఏమన్నా తప్పుగా మాట్లాడాడా? ఐ లవ్ యూ చెప్పిండు. వాట్, నువ్వేమన్నా? నో. గుడ్, ఐ లవ్ యూ. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. గదేదో నిమిషం ముంగడు చెప్పినా నీ లవ్ యాక్సెప్ట్ చేసేదాన్ని. ఏ, ఇందాకే మీ తమ్ముడు ఐ లవ్ యూ చెప్పిండు. నీ తమ్ముడిని కదా నేను పెళ్లి చేసుకుని గదే ఇంటికి రావుడు ఇబ్బందిగా ఉంటుందిరా. నన్ను మర్చిపో. ఆ టైంలో మీ అన్న ఏంటి అన్నమయ్య ఉన్నా పగబడతాను. ఆ లవ్ చేస్తాను నాకేం తెలుసురా, ఆడప్పటి నుంచి ఇప్పటి వరకు మనసులో అదే అమ్మని పెట్టుకుని ఏ సంబంధం వచ్చిన వద్దంటారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? శ్వేత ఇప్పుడు ఎక్కడుందో వెతికి పట్టుకుని కట్ అయిన లవ్ స్టోరీని మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ శ్వేతకు పెళ్లి అయిపోయి ఉంటే. బి పాజిటివ్, నెగటివ్ అంటే నాకు లక్కి నచ్చదు. అరే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఓపెన్ చేపించావరు. ముందెళ్ళి శ్వేత నాతకండి రా. స్వీటీ లక్కీ బాగా శ్వేత నెత్తికే పనిలో ఉంటారు, మనం మన పనిలో ఉంటాం. నువ్వేదంటే అదే లక్కీ. ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట ఉండ నీదే, నిన్ను వీడి ఉండదు మాయో ఓ అమ్మాయో. చేతిలోన పట్టినంత చిన్నదైతే లోకమంత, మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండె ఇప్పుడే మాయో. కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా, నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎల్లా, నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా, నన్ను ఇంక నేనే ఆపలేక ఆపలేక. ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట ఉండే నీదే, నిన్ను వీడి ఉండదే మాయో. Oh, oh, oh.
వాళ్ళకే నేను రెప్పలైనా వేయలేను అందుకే హే ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే నువ్వు చేతి కందినందుకే రంగు పూసినట్టు ఉంది గాలికే నా శ్వాసలోన నువ్వు చేరినందుకే నీ నన్ను నాకు చూపుతుంటే ఇల్ల నన్ను ఇంక నేనే ఆపలేక ఆపలేక అన్నట్లా పెట్టుకుని వాడిని వదిలేసినారేంటయ్యా? నా కొడుకు లేవాలి లేస్తాడు. సార్ వెహికల్ కోటి నుంచి నాంపల్లి పోయి పెడతాం సార్. రవీంద్ర భారతి దగ్గర కెమెరా కనిపించలేదు సార్. సార్ అక్కడ నుంచి సోమాజి కూడా చూస్తారు దగ్గర. సార్ మీరు చెప్పినట్టు సిటీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా చెక్ చేసాం సార్. మన వెహికల్ పంజాగుట్ట నుండి జూబ్లీ హిల్స్ మీదుగా మాదాపూర్ వచ్చి ఆగింది సార్. అక్కడ ముగ్గురు నుంచి వెహికల్ వెళ్ళిపోయింది సార్. వాళ్ళ ఓట్లకి వెళ్ళారు సార్. సార్ పిలుస్తుండ్రా. మొన్న 14వ తారీఖు 2548 వెహికల్ నుంచి ముగ్గురు వ్యక్తులు దిగిన ఓట్లోకి వచ్చారు. వాళ్ళ వివరాలు చెప్పగలవా? చాలా మంది వచ్చారు సార్. వాళ్ళు ఎవరు గుర్తుపట్టగలవా? చూస్తే రే ఇంతకు ఏం చూసావురా? గుర్తు చేసుకుని 2548 వెహికల్ నుంచి 2548 పోలీస్ చెప్పే కదా. మంగళవారం 12:30 ముగ్గురు వ్యక్తులు దిగిన ఓట్లోకి వచ్చారు. ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఊకున్నారో నేను ఎక్కడ ఊకున్నా. అందులో ఒకటి చాయ్ తాగామన్నాడు, ఇంకొకటి కాఫీ తాగామన్నాడు. వాళ్ళ కళ్ళకి లొల్లు అవుతుంది. గుడి పుట్టా రెండు కన్నా పెట్టినా ఏం చూపించా? చల్ ఖర్చు అయితే ఖర్చా? అరే నువ్వు మమ్మల్ని అయినప్పుడే అర్రా. అరే ఇంతమంది కొట్టిరా నన్ను, ఇంకోటి కొట్టిరా, సాటిస్ఫై కరా నువ్వు. ఎంత నువ్వు నాకు 1 లక్ష ఇచ్చినావు అనుకో, ఆడెక్కడనో చెప్తా. 2 లక్షలు ఇచ్చినావు అనుకో, ఆడెక్కడో దగ్గర చూపిస్తా. నీకు బంపర్ రాపడు. 3 లక్షలు ఇచ్చినావు అనుకో, ఆ జీపు ఇప్పుడు ఎక్కడ దాచిరో చెప్తా. పెట్టను. మీ అన్నయ్య లవర్ అడ్రస్ దొరికిందా? షాద్ నగర్ లో ఉందా? అయితే లేపుకొచ్చే లక్కీ. వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో. ఏంటండి ఇది, జరిగింది గుర్తు చేసుకుంటే ఇలా తాగుతూ కూర్చుంటారా? బై వచ్చేసావు, కమ్ ఆన్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ పెగే చెప్తా. ఏంటండి మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి? ఏంటి పిచ్చి పని? మీరిద్దరు ఒకటే, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. మగాడు చస్తానండు చంపుతానంటాడు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? అయితే లక్కీని చంపు, నీ ప్రాబ్లం సాల్వ్. ఏంటో చంపమని అలా పంపించావు? లక్కీ అమ్మా మాయ చేస్తాడు. పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండిరా. మస్తు భయం వేస్తుంది లక్కీ. భయపడకూడదనా? అదేనా సౌండింగ్ బాగుంది. లక్కీ నిజంగా నేను మీ అన్నని గంత ప్రేమిస్తున్నా అంటవా? ప్రేమించకపోతే ఇన్ని సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు? నాకు నచ్చక రిజెక్ట్ చేసినా ఇది కూడా ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా. గంత గాని నాకు నచ్చి కాదు. నీ మనసులో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీకెవరు నచ్చట్లేదు వదనా. అంతేనటా? అంతే, ఇటు ఇటు. ఏదేదో చెప్పి తోలుకుపోతున్నావు. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది. అసలు మీ అన్నయ్య ఇంకా నన్ను ప్రేమిస్తుండా? అయ్యో నీకోసం పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యాడు. నేను ఎప్పుడు చెప్పలేదే. ఏ నీకు పోలీస్ అంటే ఇష్టం లేదా?
ఇష్టమే మరి ఎంతగా అయ్యాడు అయితే చాలు ఖచ్చితంగా దొరికేస్తాం మనుషులు ఈ అమ్మాయి ఎవరు కనబట్లేదా పెళ్లి కూతురు రేపుకి వస్తున్నాను పరిగెత్తు ఇంకా ఎంతమంది రైనాగా మావయ్య మీకు ప్రశ్నలు కావాలో ప్రాణాలు కావాలా ప్రాణాలు మరైతే పరిగెత్తండి మావయ్య త్వరగా ఎక్కండి హలో మీ ఆయన ఏసీపీ అమ్మా అప్పడాలు అమ్ముకున్నాడు కాదు మినిమం ఎన్ని కార్లు ఉంటాయి ఎక్కడికి వెళ్ళావురా ఫోన్ కూడా ఆఫ్ ఉంది అది సర్లేగానే మన కొంప ముందండి ఎన్ని కార్లు ఉన్నాయి పెళ్లి చూపులు రా నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు నీ కాదు మీ అన్నయ్య తాంబూలాలు కూడా మార్చేసుకున్నాడు ఆయన ఎన్ని రోజులు ఒప్పుకోకుండా ఉంటాడు ఐజీ గారు సంబంధం ఐజీ సంబంధమా ఇక మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడటమే పంతులు గారు మీరు కానివ్వండి అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది అయితే నాకు ఓకే కాదు నేను ఉన్నాను అనుకున్నారా సచ్చారనుకున్నారా నాకు చెప్పకుండా ఈ సంబంధం ఎలా ఫిక్స్ చేస్తారు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు వాడే మా చిన్నబ్బాయి నువ్వేనా నీ గురించి అందరూ చెప్పినారబ్బి మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే మీ గురించి కూడా అందరు చెప్పినారబ్బి ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే నువ్వు ఇలా కెలుగుతావని తెలుసు అందుకే నువ్వు లేని టైంలో సెట్ చేసావు ఆయన కాబోయే వైఫ్ ఇది బాగా కనెక్ట్ అయిపోయింది నువ్వేం చేస్తావు నాకు తెలియదు నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నక్కిచ్చి పెళ్లి చేయి చెప్పు ఇది చంపిస్తున్నట్టుందే అర్జెంట్కి పెంచుదాన్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో ఓకే కళ్ళు కనిపించట ఇక్కడ ఈ అమ్మాయి ఏమో నా కోసం పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసింది అక్కడ ఐజీ కూతురేమో నాతో పెళ్లికి రెడీ అవుతోంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు రా కొండ అర్థమే సార్ లాగులేసుకున్నప్పుడు ప్రేమ దీన్ని కట్ చేయలేరు ఆ ఐజీని కట్ చేయాలి రే అతంత ఈజీ కాదురా ఈజీయే సార్
ప్రతి ఇంట్లో చెడబుట్టిన బట్టబాజిగాడు ఒకడు ఉంటాడు. ఆ బట్టబాజిగాడి సంబంధం చెడగొట్టగలడు. ఎవడు? తమ్ముడు. అవును సార్, ఆ బట్టబాజి వల్ల అవుతుంది పని. సార్ అర్జెంట్ గా మీ వని కాల్ పట్టుకోండి సార్. అబ్బా ఇడియట్, ఇప్పటి వరకు ఏదైనా వాడేనని అడిగాడు, నేను వాడిని అడగడం ఏంట్రా? వసుదేవుడు అంతటోడే గాడిద కాలు పట్టుకున్నాడు సార్. మా తమ్ముడు గాడిద? కొంచెం కంఫర్ట్ గాడే. నాకు మీ కంఫర్టే ముఖ్యం. మా తమ్ముడు గాడిద? తమ్ముడు గాడిదైతే అన్నేమవుతాడు? అంతా ఓకే సార్. సార్ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పా, మీరు ఒక్క మాట అడుగుతా సార్. మ్యాటర్ మొత్తం చెప్పాడుగా, అదే చే. ఏం చేసేది? నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది, ఉపయోగించు. ఉంగులే, నీ వల్ల కావట్లేదు, హెల్ప్ కావాలని చెప్పు. రే, నువ్వు వేసుకున్న షర్టు నాది, నువ్వు వేసుకున్న షూ నాది, అవసరం నీది, అందుకేరా హెల్ప్ చేయి. వార్నింగ్ కాదమ్మా, రిక్వెస్ట్ కావాలి. నా లవ్ దొబ్బిది నీవలే కదా, కాబట్టి నువ్వే కలపాలి. రెచ్చిపోతే కుదరదు అమ్మా, రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలి. ఏంట్రా నిన్ను పిక్ చేసేది? సార్ వాడు గాడిద, గాడిద గాడిద. వెళ్ళండి సార్. చిన్న రిక్వెస్ట్. సరే, నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి. లెవెల్ సరిపోలేదు తమ్ముడు గారు, దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్. ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు, మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటకు తోసేయండి సార్. తోసేస్తా. రే, ఏమైంది? హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకో, పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐఎమ్ కీ లక్కీ, నేను చెప్పిందే చెప్పాలి. ఏమన్నా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ, యు మీన్ ఐటమ్లెస్? కరెక్ట్. ఓకే ఓకే. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పీ జేపీ. రూమ్ నెంబర్ 16, ఎనీథింగ్ యు వాంట్? ఓ కమ్. వాడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? గుండికాయ. ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే నీదే అయి ఉంటుంది. అలా పక్కకి వెళ్ళి మాడు. మ్యాటర్ ఏదో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మీ అల్లుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగడానికి చోటు దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. కహానీ ఖతం అంటే? లెఫ్ట్ పగిలింది, రైట్ చిదికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా, వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాటీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే, అక్కడ ఇది మరుగయ. అయితే కష్టం అంటావా డాక్టరు? మీ అమ్మాయి కష్టం. అది మా అమ్మాయి కాదు, ఇది. ఆర్ యు ష్యూర్ డాక్టర్? మిషన్ అదే చెప్పింది. మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ ఏంది? ఓ పని చేయి, మీ అమ్మాయిని రూమ్ లో పంపించు, ఆవిడ వచ్చి చెప్తుంది కిస్మత్ కి కహాని. జారిపోతావు, ఉంచు. పోనీ, ఈవిని పంపించండి. నువ్వు ఉంటావే, నన్ను బొమ్మంటావా? వెళ్ళి. ఉన్నది కాస్త పోతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సాగుడమ ఎవరు పుట్టారు? నాన్న, నన్ను అడుక్కు. పరిస్థితి అర్థమైందిగా. అది బావగారు కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావు అపి. ఉంటారు బావగారు, గట్టి మనిషి, మెత్తబడిపాయ. పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని? వీడి పరిస్థితి ఏమిటి, ఇలా అయిపోయింది. పోయే పోయే పోతే పోయిందే, ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ గాన్. ఎంజాయ్ నాన్న, బాధపడాల్సింది పోయి డాన్స్ లేంట్రా? ఎందుకు నాన్న, అడ్డుగా ఉంది, తొలగించుకున్నా. లక్కీగా హాస్పిటల్ పోయింది, దరిద్రం వదిలిపోయింది, దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. పోయే పోయే పోతే. అయ్యగారు,
ఏంటి సంబంధం క్యాన్సిల్ చేయించినందుకు ఏంట్రా సంబంధం కావాలనే చెడగొట్టారా? అవునమ్మా, నేను శ్వేతానమ్మాయిని ప్రేమించాను, తన్ని పెళ్లి చేసుకోవాలని ఐజీ గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలనుకున్నా. మొత్తానికి లక్కీగాడే ఏదో ఒక డ్రామా ఆడి క్యాన్సిల్ చేయించాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేసింది సంబంధం క్యాన్సిల్ అయిందనే? అవును, మరి మీరేమనుకున్నారు? ఎరా, డాక్టర్ చెప్పింది నిజం కదా? డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాన్న? అది ఒక తండ్రిగా చెప్పకూడదు. రే, ఏం చెప్పావరా? ఏదో చెప్పలేరా, వదిలే, ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఏం చెప్పావరా? ఏం చెప్పావరా చెప్పరా? అగ్గిపుల్లకి అగ్గిలేదని చెప్పాను రా. అంటే నువ్వు అనుకుంటున్నావు? పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వేరే రీజన్ ఏం దొరకలేదురా నీకు? దొరకలేదు, దొరకలేదురా. ఏమని చెప్పంటారా? తాగుపోతామని చెప్పనా, తిరుగుపోతామని చెప్పనా, లంచాలు తీసుకుంటామని చెప్పనా, ఎప్పుడైనా నమ్ముతారా? డిపార్ట్మెంట్ మొత్తం తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో. అందుకే ఐజీ కూడా గెంతుకుంటూ వచ్చాడు నీతో సంబంధం కలుపుకుందామని. అదంతా వదిలేరా, నీకు నాకు పడదని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసురా. అప్పటికీ నేను బయటికి గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నావు. ఈ ఒక్క రీజన్ చాలదారా నువ్వు పిల్లని ఎలా చూసుకుంటావు చెప్పడానికి? 24 క్యారెట్స్ గోల్డ్ రా నువ్వు. అందుకే నీ దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి మ్యాటర్ లేదని చెప్పాల్సి వచ్చింది. రే, నీ గురించి నెగిటివ్గా చెప్పాలంటే అలాంటి యాంగిల్ ఒకటి దొబ్బించుకోవాలి, నన్ను దొబ్బడం కాదు. ఎలా హలో సార్, కొంచెం పక్క జరగండి. అగో, అన్న మీద ఉన్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయా. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు అని తెలీదురా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏమాలోచించానో తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు. నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి, ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించా. కానీ నువ్వేంట్రా? అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడే నీ లైఫ్లో లేనట్టు, వాడితో అసలు నీకేమి జరగనట్టు. హ్యాపీగా బైక్ వేసుకుని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్గా ఇంత కూల్గా ఎలా తిరుగుతున్నావురా నువ్వు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలీదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా సార్? మీరు ఎవరు సార్? ఈ విషయం నేను అటకారంగా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. జరిగిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్లో కానీ నా మైండ్లో కానీ నువ్వు లేవు. మా అన్నని చంపాలనుకున్న విషయం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చెప్పానే, నీకు చెప్పలేదా? కొత్త శత్రువులు పెంచుకోవద్దు శివ. రోడ్లు పోయేవాడిని కెలుక్కుని మరి ఎందుకు తెచ్చుకుంటావు? నీ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే. పబ్లిక్ అంతా శివారెడ్డిని ఎవడో కొట్టాడంటే అది ఇది అని చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎవరికి క్లారిటీ లేవు. అది నువ్వు అనవసరంగా పబ్లిక్కి నేనేం చెప్పి నన్ను హీరో చేసేయద్దు, నువ్వే హీరోగా ఉండు. అనవసరంగా నా మీద ఫోకస్ పెట్టావనుకో నేను హీరోనైపోతాను, అది నీకు అస్సలు మంచిది కాదు.
పెద్ద రెడ్డిని కలిసిన తర్వాత కూడా వాడు ప్రాణాలతో ఉంటాడు పెట్టి వాడినెందుకు వదిలేసావు నన్న చెప్పున వాడు నన్ను కొట్టినందుకు కాదు, నువ్వు వాడిని ప్రాణాలతో వదిలేసినందుకు నాకు చచ్చిపోయినట్టుంది. ఇంతేనారని కోపం, ఇంతేనారని కోపం నాకింతకంటే వెయ్యి రెట్లు ఉంటాదిరా. నా కొడుకుని కొట్టి నా ముందే కూర్చొని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తాంటే నా రక్తం మరిగిందిరా. నిజంగా నేను వాడిని చంపుంటే హ్యాపీగా ఉండేటోడివా? కాదు, వాడు నీ చేతుల్లో సావాలా? దానికి ముందు వాడిలో బలుపు ధైర్యం పొగరు నాకు నచ్చలేదు, అవి చావాలి ముందు. వాడాపితే మంత్రవ్వాల్సిన నీ కళ అది, ముందు మంత్రం. ఎక్కడికి పోతాడురా వాడు? వాడి మీద పడాల్సింది రౌడీ షీటర్ శివారెడ్డి దెబ్బ కాదు, పవర్ శివారెడ్డి దెబ్బ. అప్పటిదాకా బలిచ్చే మేకపోతు బలిసినట్టు బలవని అన్నీ మర్చిపోయి వాడు సంతోషంగా ఉన్నప్పుడు పడితే ఉంటది ఆ దెబ్బ మసా, ఆ దెబ్బ మసా. అవునా, వాడు సంతోషంగా ఉండని ఎన్ని ఆటలాడతాడు ఆడని, ఎంజాయ్ చెయ్యని, చిందులయ్యని. వాడు లైఫ్ లో మిగిలిన ఈ కొన్ని రోజులు వాడు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయని. వాడు ఎన్ని గంతులేసినా ఎన్ని చిందులేసినా చివరికి వాడు చావాల్సింది నా చేతుల్లో.
నేను, మద్దాలి శివారెడ్డి అను నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా. నా కొడుకు ఎమ్మెల్సీ కోటాలో మినిస్టర్ కావాలి. అదేలా కుదురుతుంది? ఎలక్షన్స్ లో నిలబడకుండానే మీరు ఎన్నుకుంటే మినిస్టర్స్ కావడం లేదు. అదే రూట్ లో నా కొడుకు కావాలి. రాజ్యాంగాన్ని ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మద్దాలి శివారెడ్డికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవి. నా ప్రజలే నాకు దేవుళ్ళు. పవర్ లో ఉంటే మజ్జదే మీరు. నీ కోరిక తీరినదా? ఆకలిస్తుంది నాన్న. ఇప్పుడు తినరా. నీకు జరగని న్యాయాన్ని ఈ నిజం ప్రోగ్రామ్ ద్వారా పబ్లిక్ ముందుకు తీసుకెళ్లి రెండు నెలల క్రితం మా ఆయన కనిపించకుండా పోయి శవంగా దొరికారు. నాకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు చెప్తాను, దయచేసి నాకు న్యాయం చెయ్యండి అంటూ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అతను ధైర్యంగా చెప్పండి. ఆఫీసర్, నేను ఎంక్వైరీ చేస్తాను కానీ నువ్వు నాకేమి ఇస్తావని చాలా చాలా నీచంగా మాట్లాడాడు. గెస్ట్ హౌస్కి కూడా రమ్మని చెప్పాడు. నేను చెప్పిన మాట కనుక వినకపోతే నీకెవరితోనూ అక్రమ సంబంధం ఉంది, నీ మొగుడు నీ చేత్తో నువ్వే చంపేశావని కేసు పెడతానన్నాడు. ధైర్యంగా ఆఫీసర్ పేరు చెప్పగలవా? వాడి పేరు చెప్పమ్మా. ఏసీపీ రామ్. ఆ నీచుడికి తగిన శిక్ష వేయండి. వాడు ఎలాగో నన్ను వదలడు, అందుకే చచ్చిపోతావని డిసైడ్ అయ్యి వచ్చాను. ఇలాంటి కీచకులకు సరైన శిక్ష పడితేనే సమాజం మేల్కుంటుంది. ఎవడి చెడండి వాడు పోలీసు ఉద్యోగం, వెంటనే సస్పెండ్ చేసి నడి రోడ్డు మీద ఆడబడ్డ చేత చెప్పులతో కొట్టించాలి. మా చేత బ్రోతల్ హౌస్ నుండి అమ్మాయిని తెప్పించుకుంటాడు సార్. ప్రతి బిల్డర్ దగ్గర కమిషన్ తీసుకుంటాడు సార్. ఇన్ని ఎలిగేషన్ సార్, మీ మీద ఎంక్వైరీ వేసాం, యూఆర్ సస్పెండెడ్. నువ్వేం చెప్పొద్దు, నువ్వేంటో మాకు తెలుసు. ఏం చేస్తారు? ఇల్లు కూల్చేమని ఆర్డర్.
మున్సిపల్ రూల్స్ ప్రకారం ఇది 60 feet రోడ్ రోడ్ ఆక్రమించి ఇల్లీగల్ గా కట్టారు. మీరు లీగల్ గానే కట్టాం, మాకే నోటీసులు అందలేదు. మరి ఇదేంటి, మీరు తీసుకున్నట్టు నోటీసు మీద సంతకం కూడా ఉంది. ఎవరు కావాలని చేయిస్తున్నారు? ఓ గంట సేపు ఆపండి. ఇవన్నీ మీతో ఎవరు చేస్తున్నారో వాళ్ళతోనే ఫోన్ చేస్తాను. 2 గంటల టైం ఇస్తా, వెళ్ళి చెప్పించు. ఎవరు బాబు మీరు? ఎవరు బాబు మీరు? నా నియోజకవర్గమా? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్కి వచ్చుకు. ఓకే రై రై. రౌడీజం మా నాన్న దగ్గర నేర్చుకున్నా. రాజకీయం నీ దగ్గరే నేర్చుకున్నా. నీదేనారా ఫ్యామిలీ? మాది ఫ్యామిలీ కాదా? ఫ్యామిలీ? అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్. ఓ అక్కడేం జరుగుతుందో చూసుకో. జీప్ ఎత్తుకెళ్ళింది నీ తమ్ముడని నాకు ఇప్పుడే తెలుసు. నా కొడుకు లాంటి వాడు అని నమ్మాను, మోసం చేశావు. నిజంగా నాకు తెలియదా? వద్దయ్యా, నీకు తెలియదని చెప్పొద్దు. ఇంకా నీ తమ్ముడిని సేవ్ చేయడానికి ట్రై చేయద్దు. నా కొడుకు ఆ రోజు కాదయ్యా, ఈరోజు చచ్చిపోయాడు. నీ వల్లే చచ్చిపోయాడు, నీ వల్లే చచ్చిపోయాడు. జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? అందులో ఏమున్నాయి తెలుసా? అందులో ఏమున్నాయి తెలుసా? శివారెడ్డి చేసిన దారుణాలకి ఎవిడెన్సులు అందులో ఉన్నాయి. అదంతా నాకు తెలియదురా. ఆ శివారెడ్డిని చంపాలనుకున్నాడు, అందుకే ఆయన కొట్టాను. దానికి ప్రతీకారంగా ఇదంతా చేస్తున్నాడు. అవును, జీప్ తీసుకెళ్ళింది తప్పే, కానీ వాటిని చంపాలనుకున్నాడు. కాకి డ్రెస్ వేసుకున్న రోజే చావడానికి రెడీ అయ్యా. వాడేంటాడు అని చెప్పేది? నువ్వు చెప్తున్న రీజన్ నువ్వు చేసిన తప్పుని రైట్ చెయ్యదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆశయాన్ని చంపేశావు. ఒక రౌడీ షీటర్కి పోలీస్ ఆఫీసర్కి మధ్య ఉన్న ప్రాబ్లంలో నువ్వు దూరి ఆ ప్రాబ్లంని ఫ్యామిలీ మీదకి తెచ్చావు కదరా. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీద పడింది. నీ వల్ల నా జాబ్ పోయింది, పరువు మొత్తం పోయింది. నాలో బ్యాడ్ యాంగిల్ లేదు లేదు అంటూనే టోటల్గా నా క్యారెక్టర్నే బ్యాడ్ చేసేసావు కదరా. రే, నువ్వు తప్పు చేశావని నీకు ఎప్పుడో తెలిసిపోయింది. అందుకే దాన్ని కవర్ చేసుకోవడానికి నా మీద ప్రేమ ఉన్నట్టుగా బాగా నటించి మమ్మల్ందరినీ మోసం చేశావు కదా. ఆర్ యు హ్యాపీ? కాదురా. నీడ కూడా మా మీద పడకూడదు. Thank you.
ఐఎమ్ మద్దాలి శివారెడ్డి. కానీ నన్ను అలా పిలవకురో. మంత్రి లేదా ముఖ్యమంత్రి. ఇదే రౌడీ శివారెడ్డి అయితే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని. రౌడీల ఏముందిరా పొడిస్తే ప్రాణం పోవడం తప్ప. 24 hours ఒక ఫ్యామిలీ ఫినిష్. 24 hours ఒక పోలీసుడి జీవితం ఫినిష్. 24 hours లీగల్ గా కట్టుకున్న ఇల్లు గాన్. 24 hours లోని జీవితమే తలకిందులైపోయింది. ఇదే రా పవర్కున్న మజా మజా. దిస్ ఇస్ శివారెడ్డిస్ పవర్ 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 గేమ్. పవర్ 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 అని చెప్పి నాకు బాగా కనెక్ట్ అయిపోయావు. రేస్ మొదలు పెట్టావు మద్దాలి శివారెడ్డి. నైస్ నేమ్. నాలాగే నువ్వు మెంటల్ గాడి. ఎస్ రేసులో పరిగెత్తరా? నీ వాళ్లల్లో ఎవరిని చంపుతానో, ఎప్పుడు చంపుతానో, ఎలా చంపుతానో నాకే తెలీదు. అది నువ్వు తెచ్చే పరిగెత్తు. సేవ్ చేసుకో. వాళ్ళు చచ్చిన తర్వాత నీ చావు. జాగ్రత్త శివారెడ్డి. పెద్దరెడ్డి నీ కొడుకు జాగ్రత్త. ఆడికి ఏమైనా అయిందో నీ తాడ తీస్తా. పవర్ మంత్రి అసలే రోడ్ల పాలే సీట్ బెల్ట్ వేసుకో నాన్నావుడా. నువ్వు తొందరపడి ఆ నేసేకో. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను ఆడు కాపాడు తండ్రి. ఎందుకంటే ఆడు దూర తీర్చాల్సింది నువ్వు కాదు ఈ లక్కే. రే వర్షం పడుతుంది, జాగ్రత్తగా డ్రైవ్ చేయరా రే. యాక్సిడెంట్ జర్నీ. అనవసరంగా రేస్ మొదలు పెట్టేసావురా శివారెడ్డి. బాగ్ సరే బాగ్. నీ పొలిటికల్ పవర్ని నా హార్స్ పవర్తో కొడతా. తమ్ముడు తమ్ముడు వామ్ము దేవుడా. ఇక నే ఊరెళ్ళిపోతారు మినిస్టర్ గారు. మొత్తం ఫ్యామిలీని క్లీన్ బోల్డ్ చే. వీటు పోలీస్ ఎలా? వామ్ము వామ్ము తమ్ముడు దేవుడా. Start, buddy. Oh, action! Oh my God! Anna Bangaram. Yeah, yeah, yeah. Yeah. Papa, look at me. Chakot na tendra. Doctor,
ఏమైంది డాక్టర్ ఇట్స్ ఏ లుకేమియాన్స్ కార్ట్రిస్ అండ్ కులాసిస్ 36 ఛాంబర్ ఆఫ్ షాలి 8-4- ఇట్స్ ఏ ఫైనలీ బ్లడ్ క్యాన్సర్ ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే వచ్చే జబ్బు అదేనా నో దట్ ఈస్ గనేరియా అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్ పోయే స్టేజ్ లో ఉన్నాను సార్ అయ్యో నా బంగారం దేవుడు కాపాడు డాక్టర్ ఎలాగైనా నా రాజాని బతికించండి డాక్టర్ రాజా నువ్వు ఇచ్చిన క్రెడిట్ కి హైకమాండ్ అండ్ హోమ్ మినిస్టర్ చేసింది ఈ రాష్ట్రాన్ని అమ్మైనా సరే నిన్ను బతికించుకుంటా హలో యూ థింక్ వి ఆర్ కరపోస్ హెరిపోస్ ఐ యామ్ స్పెషలిస్ట్ ఆల్ దిస్ కష్టం మా రాజాని బతికించుకునే అవకాశం లేదా ఆల్ ఇట్ యుడేస్ ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చి పంపించేశాడు వారి దేవుడా రాజా ఈ రెండు రోజుల్లో నీ కోరికలు ఏంటో చెప్పు అమ్మాయిలు కావాలా పబ్బులు కావాలా క్లబ్బులు కావాలా హెల్మెట్లు కావాలా నీకేం కావాలి రాజా ఇవన్నీ చేస్తే జాయింట్లు గట్టిపడి పుట్టుకొని పోతా అని మనం నీ ఆఖరి కోరిక తీరే వరకు చచ్చిపోయి మనం నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు రాజా చెప్పు రాజా అన్నప్రాసన రోజే నేను లాఠీ పట్టుకున్నా ఆ రోజే నేను పోలీస్ ఆఫీసర్ వాళ్ళని గోల్ ఫిక్స్ అయ్యాను సార్ బాపు చివరి కోరికగా ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్ ఎలా అవుతావు రాజా పోలీసు లాజిక్ లేకుండా ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారంటే తన వల్లే కదా తను పెట్టినే రెండు రోజుల్లో చనిపోతాడు అంటే అతని ఆఖరి కోరిక తీర్చలేరా మన వైజాగ్లో వచ్చిన పిల్లగాడు క్యాన్సర్ తో పోతా వంటే ఐజీ కావాలంటే అదే సంస్థ ఐజీ చేసింది అంతెందుకు సార్ కెన్యాలో ఒక పసికందు ప్రెసిడెంట్ కూడా చేస్తారు అంతెందుకయ్యా నన్ను డాక్టర్ చేయాలా అదే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేయాలా రాజా ఒక్క రోజైన పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్ రాజా రాజా నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించటం రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే నేను హోమ్ మినిస్టర్ అయ్యా నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేస్తే ఏ లెవెల్ లో ఉంటావు రాజా బంగారం నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా నువ్వు ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు బ్యాచ్ నెంబర్ 78 రోల్ నెంబర్ 60 ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే వన్ డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్ మీరు ఎప్పుడు తయారు చేసినారు ఆ ఎంపికంత సీన్ లేదు సార్ ఈ ఎంపికంత సీన్ లేదా మీకుందా ఇది పొట్ట యాదగిరి కుట్ట హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరా అండి ఓకే సార్ ఓకే ఎనీ డౌట్స్ నో డౌట్స్ సార్ 24 అవర్స్ నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు నువ్వు హోమ్ మినిస్టర్ కూడా ఎంటైర్ డిపార్ట్మెంట్ రాజాన్ని ఫాలో అవ్వాలి ఇంకేమైనా కావాలా సార్ నాకు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్న స్పెషల్ టీమ్ కావాలి సార్ తీసుకో గ్రాంటెడ్ 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 నీ సేవల్ని ఎవడ బ్రేక్ చేయబోతున్నా సరే వాడిని దీంతో కొట్టాయి ఈ ఒక్కరోజు నువ్వు ఏం చేయాలన్నా చేసుకో రాజా నువ్వు ఒక్కరోజు సంతోషంగా ఉండవే నాకు కావాలి రాజా సార్ ఒక్క బాల్ మిగిలిపోయింది సార్ విసిరై నా కోసం ఒక 12 గంటలు ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా నిష్ఠతో చెండీ యాగం చేస్తే నేను బతికే 1% ఛాన్స్ ఉందంట సార్ అది నాకు మీరే చేసి పెట్టాలి సార్ ప్లీజ్ సార్ యాగం మొదలైంది వెళ్ళి సేవ చేసుకో ఈ 12 గంటలు ఎవరికి కనపడ్ను ఎవరికి వినపడ్ను పూజ స్టార్ట్ ఈ 24 గంటలు మీకు మీరే బాస్ 24 అవర్స్ మీకు ఫుల్ పవర్స్ ఇస్తే మీరు ఏం చేస్తారు చూడండి సార్ మీలో ఉన్న కసి సిన్సియరిటీ చూసే మీ అందరి పేర్లు సెలెక్ట్ చేశాను మీకు అల్టిమేట్ పవర్స్ ఇష్యూ చేస్తున్నాను ఒక్క రోజు మనస్ఫూర్తిగా డ్యూటీ చేద్దాం మన టార్గెట్ క్రిమినల్ మినిస్టర్ శివారెడ్డి మీరు ఇంకా అద్దరేర్రా వాడి మీద నాకంటే ఎక్కువ కసిగా ఉన్నారు ఆ శివారెడ్డి గారిని పరిగెట్టించి చుక్కలు చూపిస్తారు సార్ వాడి ఇల్లీగల్ దండాల మీద తుఫాన్ లో విరుచుకుపడతారు సార్ వాట్ నెక్స్ట్ కమ్
బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. Yes, ఫ్రస్ట్రేషన్ గా ఇంకే ఉంటుంది సార్. గోకుల్ చెట్ లో బాంబు పెట్టిన వాడు పట్టుకుందాం అంటే రాజకీయంగా ప్రెషర్. అదే ఢిల్లీలో గ్యాంగ్ రేప్ చేసిన వాడి అడ్డంగా నడికేయకుండా నేపుతున్నారు సార్. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ గా ఇంకే ఉంటుంది సార్. మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. మీ పేరు పాండే, కిల్ బిల్ పాండే. మీరు డ్యూటీకి బాగా కనెక్ట్ అయ్యారు. శివారెడ్డికి బాగా కనెక్ట్ అయ్యారు. అంతకంటే బాగా నాకు కనెక్ట్ అయ్యారు. మీ టార్గెట్ ఆన్. మన టార్గెట్ శివారెడ్డి గాడే. వాడి తాట తీసే వరకు మన ఫోర్స్ ఆగకూడదు. Yes sir. ఎవరి మాట వినకూడదు. Yes sir. We don't hear anybody's word. Doubt? They call me Kill Bill Pandey. అందరిని అరెస్ట్ చేయండి. స్పెషల్ టీమ్ కదా, స్పెషల్గా నేనే డిజైన్ చేశాను. మీరు కూడా వేసుకోండి. అద్దరింది ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి జీప్ లో ప్లేస్ సరిపోట్లేదు సార్. కుక్కడాయా అలా కలిసే పోయేదే ఉంది సార్. మహా అయితే 4 బుల్లెట్లు ఎక్స్ట్రా లగేజ్. మరీ ఇంత తెగింప. మీరుండగా నాకేం సార్? 24 గంటలు అయితే నేనే ఉండను. నన్ను అంత నమ్మకం బిల్ తప్పదు సార్. ఫ్రస్ట్రేషన్ కనీసం సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి లక్కీ, నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చెయ్యేస్తే ఏమవుద్ది కిల్ బిల్? పుచ్చ పగిలిపోద్ది. అరెస్ట్ హిమ్. అమ్మాయి లోపల ఉంటేనే మనం డ్యూటీ సిన్సియర్ గా చేయొచ్చు. అన్న, శివారెడ్డికి సంబంధించిన అన్ని వ్యాపారాల మీద అటాక్స్ జరగాలి. అన్ని ఎట్ టైం జరగాలి. సార్, శివారెడ్డి ఆడిటర్. స్టేట్ లో శివారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి. నాకు తెలిసినవి 2-3. నమ్మండి సార్. మిగతావి తెలుసుకోవటం ఎలా? వాడితోనే చెప్పిద్దాం. వాడితోనే చెప్పిస్తారా? అది ఎలా? అటాక్. Good. Frustration, sir. ఎవరు మీరు? స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్. ఈ ఫ్యాక్టరీ ఎవరితో తెలుసా? మినిస్టర్ శివారెడ్డి. ఆ మాట శివారెడ్డి చెప్పాలి సార్. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కిల్బెల్ పాండే స్పెషల్ ఆఫీసర్. ఎవడ్రా వాడు? ఫోన్ ఇవ్వడికి. సార్ సార్, ఈ ఫ్యాక్టరీ మీదా సార్? అవునరా ఇడియట్, ఆ ఫ్యాక్టరీ నాదే. సార్ మీదే తెలియదు సార్. నువ్వెవడ్రా రేట్ చేయడానికి? సెంట్రల్ నుంచి అపాయింట్ అయిన స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ సార్. స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్? ఎస్ఆర్ అంటే మీరేనా సార్? ఎస్ఆర్ అంటే నేనే శివారెడ్డి. మాకు తెలియలేదు సార్. నీ పై ఆఫీసర్ తో నేను మాట్లాడతాను, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. మీరు చెప్తే ఓకే సార్. సార్ నకిలీ ముందు స్మోక్ చేస్తారు సార్. ఇది మినిస్టర్ శివారెడ్డిది. కిల్ బిల్ కంట్రోల్. నో 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 ప్లీజ్. హై ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో కిల్ బిల్. అది ఎవరితో తెలుసుకొని రైడ్ చేయండి ఆఫీసర్. శివారెడ్డి సార్, ఈ ఫ్యాక్టరీ కూడా మీదేనా సార్? అది కూడా నాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మాకు తెలియలేదు. మేము వెళ్ళిపోతాం. ఇది శివారెడ్డి ఫ్యాక్టరీ అంట. నెక్స్ట్ అటాక్. ఇది కూడా మీ ఫ్యాక్టరీనా సార్? నాదే నాదే నాదే. ఏ కిల్బిల్, నీకు గుర్తుందా మళ్ళీ శివారెడ్డి గారి ఫ్యాక్టరీ మీద పడతాం ఏంటయ్యా? సార్ మాకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా మేము రైట్ చేస్తాం. ఇందులో మీ ఫ్యాక్టరీస్ ఏవో మాకు తెలియట్లేదు సార్. దానికి నన్నే చేయమంటావరా? మీ ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం ఇవ్వండి, వాటి జోలికి మేము వెళ్ళాం. ఐడియా బాగుంది. త్వరగా వచ్చే లిస్ట్ పట్టుకెళ్ళు. వాట్ ఎన్ ఐడియా సార్ జీ. ఆఫీసర్ గా వెళ్ళాల్సింది నువ్వే. They call me Kill Bill Pandey Pandey. They call me Kill Bill Pandey Pandey. Frustration, frustration, frustration.
నువ్వు స్పెషల్ ఆఫీసరా? నువ్వు శివారెడ్డి, నువ్వు శివారెడ్డి. రే ఇంత లేవు నువ్వు అతని. మిస్ అయిందనుకున్నావా? మిస్ చేశా. బుల్లెట్ చూడటానికి నాలా ఇంతే ఉంటుంది, దిగితే లోతు తెలుస్తుంది. బరిలోకి తెంపొద్దు, బ్రోటల్ అయిపోతా. లిస్ట్. నీ స్టైల్ నాకు నచ్చింది. లిస్ట్. జాగ్రత్త. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ. వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంట్రా? నమ్మబుద్ధి కావట్లేదు. కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఆపరేటర్స్ అన్ని ఛానల్స్ కి ఫోన్ చేయండి, కాంటాక్ట్ ద మీడియా ఇమీడియట్లీ. మీ ఛానల్స్ టీఆర్పీ పెంచాలనుకుంటున్నారా? మీడియా పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నారా? దెన్ ఫాలో అస్. స్పెషల్ ఆఫీసర్ చార్జ్. ఈ ఫ్యాక్టరీ శివారెడ్డి, ఇక్కడ కల్తీ లిక్కర్ తయారు చేస్తాం సార్. రాష్ట్రంలో స్పెషల్ టీమ్ హల్చల్. ఇద్దిరా పవర్ అంటే ఫర్టిలైజర్స్ ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను శివారెడ్డి బినామీని. పేల్చేయండి. మినిస్టర్ మద్దాలి శివారెడ్డికి చెందిన ఎస్ఆర్ ఫ్యాక్టరీలో కల్తీ లిక్కర్ తయారీ దాడి చేసి ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నారు. చేస్తున్న లైసెన్స్ వ్యాపారాల చాటున అక్రమ దందాలు చేస్తున్నట్టు బయటపడ్డాయి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ ఫ్యాక్టరీ శివారెడ్డి. ఇప్పుడు వాడు మన హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేయి. అన్ని ట్యాబ్ లో ఉన్నాయి. సార్ మన వాటికన్నా అడ్వాన్స్ వెపన్ సార్. ఎక్స్చేంజ్. ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని శివారెడ్డివే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కూర్చోండి. నో దేవుడ. ఆడపడుచుల అన్న కిల్బిల్ పాండే నేరస్తుల
పాలిట సింహ స్వప్నం అవుతున్న కిల్బిల్ పాండే. శివారెడ్డి తండ్రి పెద్దిరెడ్డిని కూడా స్పెషల్ టీం భారీ బందోబస్తుతో అరెస్ట్ చేసింది. ప్రజాసేవ చేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చారు సార్. శివారెడ్డిని టార్గెట్ చేసి ఇరగదీస్తున్నాడు. నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, కనబడితే కాల్ చేయమని ఆర్డర్ చేయి, లేదంటే నిన్ను కాల్ చేస్తాను. వాణ్ణి ఆపండి రా. ఎందుకు కావాలి, ఎందుకు కావాలి రా, ఎందుకు కావాలి? మీలాంటి చెత్త నాయకులు మా నెత్తిని ఉండబట్టే మేము ఇట్లా తయారైనా. డ్యూటీలో ఉండి గుడుక మమ్మల్ని మేము మోసం చేసుకుంటాంటే మోసం చేసినా సరే వాడి డ్యూటీ చక్కగా చేసినాడు. పోలీసు పవర్ ఏమిటో తెలియజెప్పినాడు. మీరు మూసుకొని పండుకోండి, తెల్లవారేసరికి మొత్తం సెటిల్ అవుతాయి. మరి వాడిని ఆపేది ఎవడరా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాడిని ఆపటం నీ వల్లే అవుతుంది నాన్న. సార్, నాకు వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆపడరా, మీ ఫ్యామిలీ డ్రామాలో ఒక్కడిని టార్గెట్ చేసి స్టేట్ మొత్తం అలాడిస్తున్నారు. నాకు గజం పెడితే వాడు కిలోమీటర్ తిప్పాడురా, రెస్పాన్సిబిలిటీ లేదురా నీకు. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ని, నీకు ఫుల్ పవర్స్ ఇస్తాను నాన్న. నీ తమ్ముడు చేస్తుంది తప్ప కాదా, వాడిని ఆపు నాన్న. కొన్నేళ్లుగా సాగుతున్న శివారెడ్డి అక్రమ ధందాల్ని ఒకే రోజులో భూస్థాపితం చేసిన స్పెషల్ ట్రీ మంత్రి శివారెడ్డిని ఈతరం పార్టీ సస్పెండ్ చేసింది. ఈ పలాగిట్లా వీకేసినట అన్న. ఎవట్రా వాడు, ఎవట్రా, ఎవట్రా వాడు? నేనే రా వాడిని. నేనేమన్నా వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? నీ వెనకున్న వాడు ఎవడైనా సరే వాడిని ఇప్పుడే చూడాలి. వాడు ఎవడో చెప్పు, ఎవడో చెప్పు. ఎస్, యు ఆర్ రైట్. చెప్పరా వాడు ఎక్కడున్నాడో. నీలోనే ఉన్నాడు, వాడు నీ గుండెల్లో ఉన్నాడు. ఆ సౌండ్ విను, విజువల్ నీకే కనిపిస్తుంది, నీకే వినిపిస్తుంది. క్లోజ్ యువర్ ఐస్, విను. Reddy, nice meeting you again. Special officer. Yela yavra? Elections lagna nu minister avala? Wah! Cheat chesi police officer ayyava? Exactly. Power ana okadra. Adde power tho gotta. Sir, meer fake police officer ah? Late ga catch chesa kill bill. Na batuke enta sir? Eppudu late. Idi government mission kada sir? కాదు, నా పర్సనల్ కుల మిషన్. దేవుడా, ఇప్పుడు తమ్ముడుగా ఎందుకు పుట్టలేదురా? నీ కాళ్ళకి దండం పెడతారా? మంత్రి శివారెడ్డిని మళ్ళీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదరా, ఇదిరా రౌడీ శివారెడ్డి పవర్. Ah!
నా టైం అయిపోయింది. కరెక్టరా, నా టైం కూడా అయిపోయింది. నా కోసం కూడా పోలీసులు ఎదుగుతూ ఉంటారు. అరే నువ్వు అసలు ఎలా నిన్ను అరెస్ట్ చేస్తేనే నా మిషన్ కంప్లీట్ అవుద్ది, నా ఈగో సాటిస్ఫై అవుద్ది. అందరూ ఫూల్స్ అయ్యారు, అందరిని చీట్ చేసి ఇవన్నీ చేశాడంటే తట్టుకోలేకపోతున్నాను. వాడిని వదలకూడదు. ఇక్కడ వాతావరణం లక్కీ, నువ్వు గెలికింది నన్ను మాత్రమే కాదు, సీఎం ని, హోమ్ మినిస్టర్ ని, పోలీసుల్ ని, మొత్తం గవర్నమెంట్ నే గెలికావు. యూఆర్ ఫినిష్. నమస్కారం సీఎం గారు. లక్కీ, ఇదంతా చేసింది వీడా? కొన్ని గంటల్లోనే గవర్నమెంట్ ని షేక్ చేసావు కదరా, సీఎం దిగవ చల్ల చేసావు. నువ్వు చేసిన పనికి తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇక మాటలు లేవు, మాట్లాడి కూడా లేవు. మేకే విష్ అంటే నిజమని నమ్మి నిన్ను ముందుకు పుష్ చేశాను రా. నువ్వు నన్ను బ్యాక్ కు పుష్ చేస్తావు రా. నువ్వు సీఎం గారు నన్ను వదిలేయ్. ఏయ్, నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేసావో తెలుసా? నీకెంత పెద్ద శిక్ష వేయాలంటే. వీడి చేసిన క్రైమ్ కి యావజీవ శిక్షే కాదు, ఉరి శిక్షే వేయచ్చు. సార్, వీడిని మీడియా ముందు తీసుకెళ్లి ఉరి శిక్ష వేయాల్సిందే. కరెక్ట్ సార్, వాడికి అదే శిక్ష కరెక్ట్. తీసుకెళ్ళవా. సార్, ఇప్పుడు వీడిని బయటికి తీసుకెళ్లి మీడియా ముందు ఏం చేశాడని చెప్పాలి. చేసింది చెప్పవా. సార్, ఇప్పుడు బయటున్న వాళ్ళందరూ సీఎం గారు చాలా మంచి పని చేశారనుకుంటున్నారు. కాదు, ఇదంతా సీఎం గారు చేయించలేదు, ఒకటికి మండి గవర్నమెంట్ ని చీట్ చేసి ఇదంతా చేశాడని చెప్పమంటారా సార్? హోమ్ మినిస్టరే పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఈ పనులన్నీ చేయించాడు అనుకుంటున్నారు. మనందరం దద్దమ్మలం, ఎదవలం, చెమటలం, ఏవీ చెయ్యలేకపోతున్నామని మండిపోయిన ఒక కామన్ మ్యాన్ మనందరినీ మాయ చేసి ఈ పని చేశాడని చెప్పమంటారా సార్? సార్, బయట పబ్లిక్ అంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లన్నీ ఈ గవర్నమెంట్కే వెయ్యాలనుకుంటున్నారు. నేనిప్పుడు బయటికి వెళ్ళి ఇదంతా ఈ గవర్నమెంట్ చేయించలేదని చెప్పేయమంటారా సార్? స్టేట్ లో ఇంతవరకు ఏ గవర్నమెంట్ పనిచేయని విధంగా ఈ గవర్నమెంట్ పనిచేసింది. ఏం చెప్తున్నా, సీఎం హోమ్ మినిస్టర్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్ గా పనిచేస్తూ రాష్ట్రంలో అవినీతి పనులు ఆట కట్టించింది. రాబోయే ఎలక్షన్స్ లో మన ఓట్లన్నీ ఇదే గవర్నమెంట్ కి, ఇదే సీఎం కేసి, మళ్ళీ మనం ఇదే గవర్నమెంట్ పనిచేస్తే మన దేశంలో అవినీతి అనేది ఉండదు సార్. 24 గంటల్లోనే ఈ ప్రభుత్వం ఇంత చేసిందంటే ఇంకా 5 రోజులు చూస్తే రాష్ట్రాన్ని కాదు దేశాన్ని మార్చలేదు. నా తమ్ముడు చేసిన పని తప్పే. ఎస్, వాడు వెళ్ళిన రూట్ రాంగ్, కానీ వాడే రైట్ సార్. రైట్ సార్, లక్కీ, యు ఆర్ రైట్. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడే కాదు, నా తమ్ముడు ఎప్పుడూ రైట్. నా తమ్ముడే చీట్ చేసి ఈ పని చేశాడని మీడియా ముందు నేనే గర్వంగా చెప్తాను. ఏ, ఇక్కడికి తీసుకెళ్తున్నావు, వాణ్ణి ఎవరో పని చేశారనుకుంటున్నావు? నేనే. అంటే మా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది? ఎస్. సార్, నన్ను మీడియా ముందు తీసుకెళ్ళండి సార్, నేను తప్పు చేశాను సార్. నేను ఆ కొడుకు నువ్వు తప్పు చేశావని చెప్పింది. వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు అన్నావు, బట్ మీడియా ముందుకు వెళ్తే తప్పు రాజా. సార్, మిమ్మల్ని చీట్ చేసినందుకు రాజాగా చలకిల్తే కదా సార్. అగో, అయితే నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ టీమ్ ఇలాగే కొనసాగా, దాని కిల్ బిల్ హెడ్ గా ఉండాలి. నాకు అమెరికన్ వీసా కావాలి. వీసా ఎందుకు? నువ్వు పర్మనెంట్ గా పోలీస్ నాకు సార్. వై? నేను చేతిలో పవర్స్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సార్. మా అన్నయ్యలాగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్, రిజల్ట్ దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు మావులాడు కాదు రాజా. మీరు మాత్రం ఏమన్నా మావులోలా సార్? ఈ స్పెషల్ ఆపరేషన్ కి హెడ్ మీరే కదా సార్. దేవుడా, తమ్ముడా, ఈ మ్యాటర్ మన నలుగురు మధ్యలోనే ఉండాలి. యస్. మరి వాడు
నాకేం విరపట్లేదు. పాపం సార్ వదిలేస్తాం. వదిలేదు ఎనగుండా పారిపో. అయితే రిలీజ్ జల్దీ జావు రాజా. ఎర్రి పాపం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకంటే తోపుగోడు లేరు ఇక్కడ. ఏ అన్యాయాన్నైనా ఎదిరించాలి. యోర్స్టెప్ బాక్స్ బద్దలైపోవాలి. కిల్ బిల్ బాండే. మరి మా నాన్న సినిమా సుమిత మామా నీకు సినిమా సుమిత మామా.